కల్లు జాతి మనది కొండలు దొల్లు జాతి మనది మొంతలు నిండు జాతి మనది. ఏంటి బేగ వచ్చేసినావు? చేత అయిపోనాదా? లేదే, కెట్టయ్య గారి పొంతలో 10 తాళ్ళు మిగిలి కూడి తిని వెళ్తా. ఏడా మంచి గ్యాలప్ మీద వచ్చేసావు? పంప తీసి ఉద్యోగంగా వచ్చిందా? లేదు, ఓ పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. నేను వెళితే ఆ ఉద్యోగం నాకే వస్తుంది. అలాగైతే బేగ వెళ్ళరా బాబు. అయితే నా ఖర్చులు కూడా డబ్బులు నేను అనుకున్నానయ్యా. తవరెట్టు అడుగుతాడు ముందే అనుకున్నా. నేను సత్య ఎవరా? ఆ ఉద్యోగం తవరికి రాదు కాబట్టి. లేదు నాన్న, ఇది తప్పకుండా వస్తుంది. ఓ 500 ఇచ్చావంటే ఓ నెల జీతం అడ్వాన్స్ తీసుకుని అంటూ కారులో వచ్చేస్తా. ఆస్తనే నిన్ను ఏం తప్పుడు బళ్ళో వేసా. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే చౌదరి గారి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి 75 ఫీజు కట్టి మిగిలిన 25 కొబ్బరి పిలకలు వేసా. ఇప్పుడు ఆ చెట్ట మీద నెల తిరిగేసరికి 700-800 ఆదాయం వస్తుంది. అయినా ఈ అద ఉద్యోగాలు మనకు అచ్చిరావుగానే శుభ్రంగా గోసి పెట్టుకుని 4 తాళ్ళు తీసుకో. బ్యాండీ స్కిల్ రద్దు అయిన తర్వాత కళ్ళుకి మంచి డిమాండ్ పెరిగింది. 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. అంటే ఎంత చదువు చదివి చిప్పుగా నన్ను కళ్ళు అమ్మంటావా? వారి పిచ్చోడా, కళ్ళు సారాలు అమ్మినోళ్ళే కోట్లు గడించి కుర్చీలెక్కి దేశాన్ని వెళ్తున్నారు. అయినా సరే నేను మాత్రం కళ్ళు అమ్మను. కళ్ళు అమ్మడానికి నీకంత నామోసి అయితే మేము అమ్మ చేసిన సీకులమ్ము చేసా. ఊరిక ఆరు సీకులు అమ్మడమేటి? ఆడేటి లెవులేటి? వారు అబ్బిగా మీ అయ్య అలాగే అంటాడు గాని ఎందా డబ్బులు. నువ్వు వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎం చంద్రం అంటే మీరేనా? అవును సార్. మీ క్వాలిఫికేషన్స్ మాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఓవర్ ఫిట్ అయ్యి అన్ఫిట్ అయ్యారు. నౌ యూ కెన్ గో. నీ క్వాలిఫికేషన్స్ మెరిట్స్ బాగున్నాయి. ఎక్స్పీరియన్స్ ఏం లేదా? 100 ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందా? అసలు ఉద్యోగమే రానిది ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్? మీకు మొదట ఎవరో ఒకరు ఇవ్వబట్టిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఇచ్చి నష్టపోయారని తెలుసు కాబట్టి నీకు ఇవ్వటం లేదు. వెళ్ళరా. హలో, నిరుద్యోగివా? నీకెలా తెలుసు? తెల్లారు లేస్తే నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూస్తాను. ఏంటి ఉద్యోగం కావాలా? ఇప్పించామంటే చచ్చి నీ కడుపులు పెడతాను. నేనే ఈ హోటల్ ప్రొపరేటర్ని. ఇలా బిల్లు నేను ఇచ్చింది బిల్లేనండి. నేను అడిగింది బిల్లు డబ్బు. నువ్వు మొహం వాచిపోయేలా టిఫిన్ తింటున్నప్పుడే అనుకున్నా ఇది వాచి ఫేస్ అని. ప్రతి వాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రావటం, కుంభాలు కుంభాలు తింటాం, బిల్లు అడిగితే వాచీలు ఉంగరాలు ఇవ్వటం. బిల్లు 15, బ్యాలెన్స్ 10. దాని వాల్యూ 25 రూపాయలు ఏంటి సార్? మినిమం 200 ఉంటుందండి. ఇదిగో, ఇష్టమైతే తీసుకోలేక డబ్బు కట్టాడు. అలా అనకండి సార్. డిగ్రీ చదివాను, ఉద్యోగం రాలేదు. నాది ఓ కన్నీటి కథ. 1 మినిట్. చూడు చూడవయ్యా, నా దగ్గర ఎన్ని కన్నీటి కథలు ఉన్నాయో. వెళ్ళా. కన్నీటి కథట సీరియల్ రాసి పత్రిక పంపించు. నెక్స్ట్. ఓహో, 30 రూపాయలు బాడీకి దగ్గర బిల్లు. ఇలా ఇచ్చాయి. ఇదేంటి బిల్లుకి బదులు కాటన్ షర్టా? కాటన్ షర్ట్ కాదండి, టెర్రీ కాటన్ షర్ట్. చింపి కుట్టించుకుంటే 2 అవుతాయి. మీకు బ్యాలెన్స్ ఇవ్వండి. బ్యాలెన్సా? ఈ దరిద్రమైన షర్టుకు బ్యాలెన్స్ కూడానా? పోసి వండితే 3 ఊళ్ళో సరిపోతా దరిద్రుడు. అమ్మా, అమ్మా ఏమైందమ్మా? డాక్టర్, మా అమ్మకి ఏమైంది? రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది. బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే గుండాగిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్, ఆపరేషన్కి ఎంత అవుతుంది? దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పటికే ఆలస్యం చేశారు. త్వరలో ఆపరేషన్ చేయించండి. డాక్టర్లు అలాగే అంటారు. నువ్వేటి బాధపడకరయ్యా, అదే సర్దుపా. మనం జబ్బు అంటే డాక్టర్లు డబ్బు అంటారని తనకు వచ్చిన జబ్బుని చెప్పకుండా దాచిపెట్టి మొదలు పెట్టింది. ఆ డబ్బంతా నీ చదువుకి, ఇంటర్వ్యూలకి ఖర్చు పెట్టింది. మనం వందలోళమే కానీ ఏలోళం కాదు. ఇప్పుడు చూడు, 1,00,000 రూపాయలు కావాలంట. ఎక్కడి నుంచి తెస్తాం, ఎలా తెస్తాం? కొడుకు అయినా నీకు చేతులెత్తి దండం పెడతానా? నీ అమ్మలేని నేను బతకలేనురా. ఏదోటి చూస్తాను బతికెచ్చరా. కావు 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 కావు. ఇదిగో ఇదిగో. ఏమయ్యవు, నీకు మాపిండ కూడా కావాల్సి వచ్చిందా? నీ కళ్ళు కాలు బాగానే ఉండేగా. నాలంటోడు కడుపు పట్టకపోతే కట్టబడి సంపాదించుకొని తినొచ్చుగా. ఇది నేను తింటాను కాదు, నీకిద్దామని తీసాను. తీసుకో. అయితే బండి నాది బ్రాహ్మణ హోటలు. ఇక్కడ రుచి కంటే శుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుచేత నువ్వు తిన్నగా కోనోట్లోకి వెళ్ళి 3 మునుగులు మునుగు. वीर कुछ रास्को नागरिक संख्य बेल्ले वेसक ड्यूटी जॉइन अवुतुंदी। विघ्नेश्वर अन्यकुलंलो पुट्टिन नेनु ब्राह्मणुला इला जंजम वेसुकोवడం ధర్మం కాకపోవచ్చు, తప్పే కావచ్చు, కానీ తప్పటం లేదు। మా అమ్మను బ్రతికించుకోవడం కోసం వేరే దారిలోకి పని చేస్తున్నాను, నన్ను క్షమించు। ఇది ఏ సైడ్ తీసుకోవాలి, లెఫ్టా రైటా? లెఫ్టే కాదే, రైటే, అది కాదే, ఓ ఓ లెఫ్ట్ ఫ్రంటే, కరెక్ట్। గణనాథ नी डैरक्षन कैस्ट मार्चुकना दीन वल्ल नाकू इतरुलकू ए इब्बंदी कलगकुंडा चूडु। इदिगो अब्बायी पिलिचारा स्वामी एदैना सजेषना इक्कड़ा एक्कड़ इट्रा जंजी वेसुकोगानी टास्क फोर्स वाळ्ळगा दिगिपोयारु। ना वेषं वीळ्ळु पसिगट्टेशारेमो। नेनेनय्या रम्मंटोंदी एवडि सार वैदिकानिकि वेळ्तुन्नां वस्तावा? वैदिकवा అంటే మలయాళం సినిమానా? నువ్వు అసలు బ్రాహ్మణుడివా కాదా? ఎందుకు కాదు, ఐఎమ్ పక్క బ్రాహ్మణ్। కవర్ని జడ్జి చూసుకోండి, ఇప్పుడే ఫ్రెష్గా ఎప్పుడు ఫ్రెష్గా వేసుకున్నాం। సరేలే, పరమేశ్వర శాస్త్రి గారింటికి పూజగా వెళ్తున్నాం, వస్తావా? పూజగా? నాకు మంత్రాలు రావండి, ఐఎమ్ గ్రాడ్యుయేట్ బ్రాహ్మణ్। నువ్వే మంత్రాలు చదవక్కర్లా, లాస్ట్ లో స్వాహ అంటే చాలు। లాస్ట్ లో ఏం కర్మ, ఫస్ట్ లోనే అంటాను। ఫస్ట్ లో అంటే అర్థం మారిపోతుంది, లాస్ట్ లోనే అనాలి। ఓ 50 రూపాయలు ఇస్తాం। స్వాహ చెప్తే 50 రూపాయలు ఇస్తారా? ఎన్నిసార్లు చెప్తే అన్ని 50 ఇస్తారా? ప్రతి స్వాహాకి 50 ఇస్తే మేము స్వాహ అయిపోతాం। నువ్వు ఎన్నిసార్లు అమ్మా, ఒక్క 50 ఇస్తాం। అయితే ఓ 5 అడ్వాన్స్ ఇవ్వండి, ఆకలి వేస్తుంది, 2 ఇడ్లీ తినేసి వస్తాను। పూజ పూర్తయ్యే వరకు నిష్టగా ఉండాలి, పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు, పద। అంటుపోయినట్టు ఆ ఏడుపులేమిట్రా? నిజంగానే మా కొంపలు అంటుకుపోయాయండి, మొత్తం పేట అంతా కాలిపోయింది। కాలిపోయిందా? ఎలా? మా పేటకి ఎదురుగా శర్మ గారి మేడ ఉంది కదండి, ఆ కార్తీక పౌర్ణమికి నేను దీపాలు పెట్టారండి, అది చూసి మా దరిద్రుడు మొకంగాడు, ఇదిగో ఈ నా కొడుకండి, ఈడు దీపం పెడతానన్నాడండి। సర్లే ఎట్టుకోరా అని చెప్పి నేను గుడిసెలోకి వెళ్ళి గడ్డంకెత్తను ఊరుకుంటున్నానండి, ముందారు అరుగు మీద దీపం పెట్టారండి, ఈడు అరుగు మీద దీపం పెట్టాడండి, తర్వాత గోడ మీద పెట్టారండి, ఈడు గోడ మీద పెట్టాడండి, శివరాకరణాలు మేడ మీద పెట్టారండి, ఈడు గుడిసె మీద పెట్టేశారండి। అంతేనండి, ఈడు గుడిసెతో పట్టిన లాండ్రీ షాపు, మత్తనయ్య టైలర్ షాపు, జాన్ పలకడి చెప్పులు కొట్టు, గవ్వరాజు కళ్ళు దుకాణం అన్ని అన్ని బుక్ అయిపోయాయండి। అయ్యో పాపం, ఈ ఊరికి పెద్ద దిక్కు మీరే, మమ్మల్ని ఆదుకోవాలి బాబు। అయిన దానికి కాని దానికి ఆయన మీద పడితేలా, ఇప్పటికే ఆలయ ధర్మకర్తగా బడి, ఆసుపత్రి, పాయిఖానా లాంటివి ఎన్నో కట్టించి, కుళాయిలు వేయించి, చేతిడబ్బు కూడా పోగొట్టుకున్నారు। ఇంకా ఎన్ననే సారు, ఎంతని చేస్తారు? అవధాని చేసింది చెప్పుకుంటే పాపం। మీరు సాయంత్రం ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళండి। రాజేశ్వరి వచ్చే వచ్చే భారీ వస్తున్నా నాన్నగారు। వాట్ హ్యాపెన్ డార్లింగ్? ఇంట్లో ఇద్దరున్నారు, దేవుడికి నిన్న వేసిన దండలు తీసి శుద్ధి చేయాలన్న ఇంగితం ఉండక్కర్లే। సారీ నాన్న, ఇప్పుడే మార్చేస్తాను। గణపతి హోమానికి బ్రాహ్మణులు వస్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేసినట్టేనా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ। ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా బాగానే ఉందయ్యా, కాస్త అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడుతూ ఉండు। ఓకే యార్, ఇదిగో అది దేవుడు మాల, ఎవరు తొక్కకుండా పైన వెయ్యి। గ్రద్ద కాదయ్యా, గరుత్మంతుడు। మాకు తెలుసు విష్ణుమూర్తి గారి వాహనమని, గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదు, విష్ణుమూర్తి గారు తన డ్రైవర్ చేత నాకు వైకుంఠమాల వేయించారు, ఇక అంతా శుభమే। ఇంతటి అవతార పురుషుడు దిగొచ్చారని వైకుంఠం నుంచి మాల పంపించారు, అది వైకుంఠమాల కాదయ్యా, వాడిపోయిన మాల, ఎవరో పైన పడేసి ఉంటారు, గాలికి ఎగురొచ్చి నీ మెళ్ళో పడింది। మరదే మన కాస్త కుళ్ళు అంటే? కుళ్ళు కాదయ్యా, నిజం, ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల। పౌరోహిత్యానికి వస్తే స్వయంవరం జరిగింది, ఎందుకైనా మంచిది, కుడికే లోపల పెట్టు। కానివయ్యా కానివయ్యా, భోజనాల్లోనే కాదు పనిలో కూడా వేగం ఉండాలి, త్వరగా కానివ్వండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది। అది పరమేశ్వర శాస్త్రి గారి పీట, అక్కడ కూర్చుంటావేమిటి? ఖాళీగా ఉంది కదా అని అఘోరించావులే, వెళ్ళి పంచపాత్ర పట్టాపో, వెళ్ళు వెళ్ళు। వీడెవరయ్యా హనుమంతుడు టైపు? అవును, పంచపాత్ర అంటే ఏమిటి? పంచ అంటే పంచ, పాత్ర అంటే గిన్నె, కరెక్ట్, పంచపాత్ర। ఓరిత్రాష్ట్రుడా నేను అడిగింది పంచే పాత్ర కాదు పంచపాత్ర. ఓహో పంచపాత్ర పంచపాత్ర కాదంటేంటి మరేమో ఉంటుంది. పంచ అంటే ఐదు, పాత్ర అంటే గిన్నె. ఐదు గిన్నె ఏమిటి? ఓ ఐదు గిన్నెల కూరల గుర్తు అయి ఉంటుంది. ఏమండి ఏమండి వాట్ యు వాంట్? గుత్తి, కూరల గుత్తి. కూరల గుత్తా? yes 5 విజిల్స్ పంచపాత్ర. మీకు కావాల్సింది కూరల గుత్తా పంచపాత్ర? అయితే రెండు వేరు వేరా? పంచపాత్ర. ఇదేంటి చేతులు చాటు కోసం చెప్పినట్టు ఇలా చెప్పారు? మీరే చేతులు పెడతారు తెలియక. పంచపాత్ర అంటే ఇక ఏదో అనుకున్నాను. ఇదిగోండి పంచపాత్ర. చూసారా ఎంత కరెక్ట్ గా తెచ్చేశాను? ఏదో సంజీవని పర్వతం తెచ్చినట్టు. దానికి అంత పోజెందుకు? వెళ్ళి ధూపహారతి పట్ల. ధూపహారతి పట్ల ఒక గండం గడిచింది అనుకున్నాను, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడే. ఏమిటి అనుకుంటున్నావు? ఏమి లేదు. ఏమన్నారు? వీడికి బ్రహ్మచవుడు కూడా ఉన్నట్టుంది. ఇదిగో నాకు బ్రహ్మచవుడు, విష్ణు చెవుడు, శివుడు చెవుడు ఏమీ లేదు. మరి లేకపోతే ధూపహారతి అంటే తెలీదు? ఎందుకు తెలీదు? మేము బ్యాంబర్లవే. తెస్తానుండు. ఏమండే ఏమండే మళ్ళీ ఏంటి? రాను రాను మన బ్రాహ్మలు కల్చర్, ఆచారాలు, సంప్రదాయం మంట కల్పిస్తున్నారండి. ధూపార్తి లేకుండా హోమం మొదలెట్టాడు పెద్ద ఆయన. నేను చెప్పేదాకా ధూపార్తి కావాలని తెలియదట. ఇప్పుడు మీకు ధూపార్తి కావాలి అంతే కదా? అంతే. ఇది కూడా ధూపార్తి. వెళ్ళి గోమయం పట్రా. ఏమాయం? గోమయం అంటే ఏమాయం అంటావేమిటి? గోమయం గోమయం గోమయం. అలాగే అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏమిటి? సారీ ఫర్ ఇంటరప్షన్. గోమయం ఇస్తారా? అది కూడా నేనే ఇవ్వాలా? అన్ని మీరే ఇచ్చారు, అది కూడా మీ చేతులు ఇస్తే. ఇదిగో మీరు చూసుకుని మాట్లాడుతున్నారు. కరెక్ట్ లక్ష్మి దగ్గర ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఇదేంటి ఎంత కోపం వచ్చింది ఇవిడికి? గోమయం అంటే ఏదైనా కాస్ట్లీ వస్తువేమో. లక్ష్మి ఇదిగో. లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? దేనికి? నీ దగ్గర గోమయం ఉందని చెప్పారు, పూజకి కావాలి. ఇస్తావా? గోమయం నా దగ్గర ఎందుకు ఉంటుంది? మరి లక్ష్మి దగ్గర ఉంటుందని చెప్పారు. లక్ష్మి అంటే ఆవు పేరు. అదే అవును, అక్కడ ఉంది, వెళ్ళి ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? అవును ఎత్తుకోవడం. ఆవు కాదు పేడ. గోమయం అంటే పేడ? అవును. పేడకి అంత గొప్ప పేరుందా? ఏ మీకు తెలవదా? మాకు తెలియదు. వేషం వేయన్నావుగా, ఏంటి వేషం? ఆకలికి తట్టుకోలేక మీ దగ్గరికి వద్దామని ఈ వేషం వేశాను. దారిలో పురోహితులు కనిపించి స్వాహా చెప్తే 50 రూపాయలు ఇస్తామన్నారు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దే. వదిలే, నేను సేమ్ పాయింట్కి వస్తున్నాను. నా విషయం కూడా ఎవరికి చెప్పకే. ఏ మీరు బ్రాహ్మణులు కాదా? బ్రాహ్మణమే, కాకపోతే ఈ హౌస్ ఓనర్ పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు చూసావు, చండశాసనుడు. ఈ అగ్రహారానికి లీడర్. గల్ఫ్లో సద్దాం హుస్సేన్ ఎంత పవర్ఫుల్లో, ఈ అగ్రహారానికి ఇతనంత పవర్ఫుల్. నమస్కారం. నమస్కారం. ప్రారంభించండి. చేయగలుగుతున్న ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహా, సూర్యకోటి సమప్రభా స్వాహా, నిర్విఘ్నం కురు మే దేవా స్వాహా. స్వాహా కాదు నమః అనాలి. మరది చిటి ఉంటే స్వాహ అంటే చాలని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నమః అనమంటారటి. ఇంకో 50 ఎక్కువ ఇస్తారట అంటాను. ఇస్తాలే అను. సర్వకార్యేషు సదా స్వాహ. సారీ నమః నమః గణేశాయ. ఏది నువ్వు మంత్రం చెప్పు. మంత్రం నేను ముందు మా గురువులు చెప్పేస్తే చెప్పేస్తానండి. గురువు గారు చెప్పండి. నేను చెప్పమన్నది నిన్ను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు తెలుగు మంత్రం, పావు మంత్రం తప్ప వేద మంత్రాలు అవి రావు. మంత్రాలు రాని వాడి పౌరోహిత్యానికి ఎందుకు వచ్చావు? మంత్రాలు చదవక్కర్లేదు, చివరిలో స్వాహా చెప్తే చాలు 50 రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు. తమకి అది ఎక్కువ అనిపిస్తే ఓ 25 చాలు. బావగారు క్షమించాలి, ముగ్గురు వస్తే అశుభం అని 4వ వాడి కోసం వెతికాం. సమయానికి ఇతను కనిపించాడు. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తీసుకొచ్చేశాం. ఉద్ధరించావు నువ్వులే. వీళ్ళలా దూరంగా నిలబడు. స్వాహ అక్కడి నుంచి చెప్పంటారా? అది కూడా మేమే చెప్పుకుంటాం. నువ్వు నోరు మూసుకొని వారు చెప్పినట్టు అక్కడ తగలడు. పో. సంతోషం. వస్తా బావగారు. వస్తానమ్మా. ఇదిగో ఇట్రా తీసుకో. వీడికెందుకండి సంభావన? నువ్వు తీసుకో. వద్దండి, నేను మంత్రాలు చదవలేదుగా. ఇది ఇస్తున్నది మంత్రాలు చదివినందుకు కాదు. ఇంకెక్కడ మంత్రాలు చదవద్దనా? ఏమిటి నువ్వు చదివేది? ఈనాడు పేపరా? అవధాని, క్షమించండి. ఆర్ యూ ఎడ్యుకేటెడ్? ఎస్ సార్, ఐఎమ్ ఎంఏ ఎంబీఏ. ఉద్యోగం దొరక్క పౌరోహిత్యానికి వచ్చావు, అవునా? అవును సార్. వేద పఠనం వెగటైపోయి పౌరోహిత్యం నామోషి అయిపోయిన ఈ రోజుల్లో డిగ్రీ ఉండి కూడా పౌరోహిత్యానికి సిద్ధపడ్డావంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందుకే ఈ సంభావన తీసుకో. భవానీ, ఇక మీదట పౌరోహిత్యానికి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ సర్వస్వం పుస్తకం చదువుకొని మరీ వెళ్ళి. వద్దండి, నేను పౌరోహిత్యానికి పరికరాన్ని తెలిపోయింది. ఈ వృత్తిని అపవిత్రం చేసే కన్నా ఈ కూలో చేసుకుంటాను. వస్తానండి. కాపాడండి. అమ్మో, మా వల్ల కాదు. వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీలో ఉన్నారు. మా వల్ల కాదు బాబు. నా బిడ్డ కాపాడండి. వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి, పొడిచినా పొడుస్తాడు. మా వల్ల కాదు. వెళ్ళకయ్యా మగడా, అక్కడ ఆడపిల్ల కన్యం జరుగుతుంటే వెళ్ళొద్దంటావేంటి? వెళితే నువ్వు ఎవరో తెలిసిపోతుంది. అలాగని ఊరుకుంటే ఆ పిల్ల బ్రతుకు నాశనం అయిపోతుంది. తప్ప ఈ అగ్రహారం తమ్ముడేవట్రా ఆవేశపడుతున్నాడు? ఆడోళ్ళంతా చూస్తున్నారు కదా, ఈ హీరోయిన్ ని కాపాడి హీరో అవుదాం అనుకుంటున్నాడు. చూడు పంతులు, మన సత్తా చూపిస్తే జీరో అయిపోతాం. అంచేత కాముగా వెళ్ళి తద్దిన మంత్రాలు చదువుకో. పో. మీరంతా చచ్చిన తర్వాత కదా తద్దినాల మంత్రాలు చదివేది? ఇంత డేరింగ్ ఫెలో ఎలా పుట్టారబ్బా? బావగారు, మీది వాళ్ళకం చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. సంథింగ్ రాంగు? అందరూ నీలాగే పప్పు చూద్దనుంటారా? ఆ మాటకొస్తే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు వీళ్ళంతా మన కాశీరాడంటే ఇతను అదే టైపు. సందు దొరికితే చాలు ఫిట్టింగ్లు పెట్టాలని చూస్తావు. చంద్రం లోపద్దు కానీ కొట్టు. చంద్రం, ఇదిగో వచ్చారా తలలు తైకు ఈ అగ్రహారం పరువు కాపాడావు. ఐ అప్రిషియేట్ యు. థాంక్యూ సార్. అవును నీకు జాబ్ లేదన్నావు కదా? అవును సార్. ఇక నుంచి నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కోని అవసరం లేదయ్యా. అదేంటి సార్? ఫైట్లు అవి చేసి రౌడీ బావులు వసూలు చేసుకోవచ్చని అతనికి అంత కర్మ ఏమిటి? నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో చెప్పి లోన్ ఇప్పిస్తాను. ఎక్కడైనా మంచి సెంటర్ చూసి ఎస్టీడీ బూత్ లాంటిది ఏదైనా పెట్టుకుందు గాని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవును నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఎదురుగా గోపురం ఉంది కదండి, గోపురం వెనుక పెద్ద కోనేరు ఉంది కదండి, ఆ కోనేరు కొంచెం స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళాం అనుకోండి, పెద్ద మర్రి చెట్టు ఉంది కదండి, దాని కింద సిమెంట్ పెంచి ఉంది కదండి, అది నాదేనండి. అదేదో పోస్టల్ అడ్రస్ లాగా దానికంత బిల్డప్ ఎందుకు అయ్యా? ఒక్క మాటలో చెప్పాలంటే మన వాడు కేరా ప్లాట్ఫారం అండి. అలాగా? నీలాంటి విద్యావంతులకి వీధరుగులు చెట్ల కింద బెంచీలు అడ్రస్సులు కాకూడదు. ఓ పని చేయి, మా ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి వచ్చి ఉండు. మీ ఇంట్లోనా? వద్దండి, ఆ బెంచ్ మీద ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోతాం. ఓసీలో ఏసీ రూమ్ ఇస్తారంటే తీహార్ జైలుకి వెళ్తానంటే నేను తీసుకెళ్తానండి. నువ్వు రావయ్యా రా. వీడెవడు మనకంటే ముందు వచ్చి సెటిల్ అయ్యాడు? నాలాగే ఓసీకే సార్. ఆయన పరమేశ్వర శాస్త్రి గారి తండ్రి, రిటైర్డ్ మేజరు. ఏమిటి ఈ టైంలో తగలట? తమ పుత్రరత్నం గారు ఈ కుర్ర డైమండ్ ఇక్కడ ఉంచమని చెప్పారు. ఎవరెత్తనం? మన కాస్తే. సద్బ్రాహ్మణ వంశ సంభూతుడు, పరమ నిష్ఠాగరిష్ఠుడు, ఈశ్వరార్చన కళాశురుడు, పైగా మంచివాడు. మంచివాళ్ళు మర్యాదస్తులు నీ వెనకెందుకు వస్తారు? వీడెవడో నీకన్నా పెద్ద కటింగ్ గడ్ అయి ఉంటాడు. ఎవరు ఆయన? పిఠాపురం అండి. మొహం చూస్తే పిఠాపురం ఫేస్ లా కనిపించడం లేదే, స్టువర్ట్పురం ఖేడీ ఫేస్ లో ఉంది. చిన్నప్పటి నుంచి నా ఫేస్ ఇంతేనండి. సరిగ్గా దుర్ముహూర్తంలో వచ్చావు, ఏం జరుగుతుందో ఏమిటావు. రే కటింగు అయ్యా, అదో సిగరెట్ మిలిటరీలో అలవాటు అయిపోయింది. ఈ సంగతి మా వాడితో చెప్పావు చస్తావు. ఈయన సిగరెట్లు కాలుస్తున్నాడని చెప్తే నేను చేస్తాను, చెప్పకపోతే కాల్చి కాల్చి వీడు చేస్తారు. చూసావా ఈ తండ్రికి ఆ కొడుక్కి ఎంత తేడాను? వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. ఈయన ఇండియా అయితే ఆయన పాకిస్తాన్. వీళ్ళిద్దరి మధ్య కాశ్మీర్లా ఈ వేషంలో నేను ఉండలేను. పదం పద. ఇదిగో మన వల్ల ఎవరికి హాని కలిగినంత వరకు మనం ఏ వేషం వేసినా పర్వాలేదు. ఇక్కడికి నువ్వు వచ్చింది మీ అమ్మని బతికించుకోవడానికి, నువ్వు బతకడానికి. ఆ బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నువ్వు ఎస్టీడీ బూత్ పెట్టుకునే వరకు ఇక్కడే ఈ వేషంలోనే కంటిన్యూ అయిపో. అందగత్తెరా ముందుకొచ్చెరా, ఆగలేనురా హరోంబరా. ఒక్కటనిరా ఉండలేనురా, జంట చీరరా జరా జరా. రా ముందుకు ముందుకు, నాజుకు లేదా కూరేకు నీ జోకు. అందగత్తెరా ముందుకొచ్చెరా, ఆగలేనురా. పెట్టరా ముందుకొచ్చరా ఆగలేను రా హరోంతరా जीवता को दारी चूप्चार जन्म आयन रुण तीर्चुकोलेकपोते बैंक रुण लेकपोते नीकु हामी इच्चिनंदुकु तप्पकुंडा तीरुस्तालेवय्या नेनु वस्तानु इदेला उंदी आहा चलकुट्टिन जांपंडला अमोघंगा उंदी निसंचप्पा विटला नी प्रेमने कलिपावु कदू ఎన్ని రోజులైందో నిన్ను తినే ఏ పెట్టిన గుడ్డువు నా పట్టున పడుతున్నా ఏమయ్యా వంట చేసుకుంటానని బిల్డప్ ఇచ్చి హోటల్ నుంచి పొట్లాలు తెచ్చుకుని మిగుతావా? అది ఇందాక దీక్షితులు గారి హోటల్ మీద నుంచి వస్తుంటే ఈ వెజిటబుల్ బిర్యానీ ఇచ్చారు. వేస్ట్ చేయడం ఎందుకు తింటున్నాను? వెజిటబుల్ బిర్యానీ అంటున్నావు, ఏదో నీచు వాసన వస్తుందేమిటి? నీచు వాసన కదండి, నీతి నీతి వాసన. నీచు వాసనకి నేతి వాసనకి తేడా తెలియదాని కాదు. ఏది ఆ పొట్ల ఓపెన్ చేయి. వద్దులే నేను తింటాను. చూపిస్తావా? మా నాన్నగారిని పిలవంటావా? అలాగే అలాగే చూపిస్తాను, అలాగే చూపిస్తాను. చూడండి చూడండి. అమ్మ దొంగ, వెజిటబుల్ బిర్యానీ అని ఎగ్ బిర్యానీ తింటున్నావా? ఎగ్గా? ఎగ్ ఏమిటండి? మరి అదేమిటి? కోడిగుడ్లు కదూ. కోడిగుడ్లా? ఇవే? ఓ మై గాడ్, ఇవి నేను బంగాళదుంపలు అనుకుంటున్నాను. కోడిగుడ్లకి బంగాళదుంపలకి తేడా తెలియదా నీకు? నాకేం తెలుసండి, నేను ఎప్పుడైనా తింటేగా. ఒరే దీక్షితులు, సద్బ్రాహ్మణ వంశ సంభూతులైన నన్ను ఈ కోడిగుడ్లతో అపవిత్రం చేయాలని చూస్తావా నిన్ను? సరే ముందు అవి దూరంగా తీసుకెళ్లి బయట పారే. మా వాళ్ళు చూసారంటే కావాలంటారా? చిచి, ఇవి ఇంటికి తీసుకొచ్చినందుకు చేతులకు వాటర్ పెట్టారు. పారే. 20 రూపాయలు పెట్టుకున్నాను, బయట పారేయమంటుంది. గుడ్లు లోపల పడేసి బిర్యానీ బయట పడేస్తే పోలా? ఏమండి, మీ ఇంట్లో డెట్టాలు కానీ ఫినాయిల్ కానీ ఉందా? చేతులు శుభ్రం చేసుకుందామని ఒకటి వాసన. మిస్టర్ చంద్రశేఖర శాస్త్రి, హలో చంద్రం, వాట్ ఆర్ యు డూయింగ్? నథింగ్ అక్కయ్య గారు. మా పాప గాని ఇక్కడికి వచ్చిందా? పాప ఎంత వయసు ఉంటుంది? ఓ 3-4 ఏళ్ళు ఉంటాయా? 3-4 ఏళ్ళు ఏంటయ్యా, మా భవానికి 18 years క్రాస్. భవానీ మీ పాప? నిండా మీకే 10 ఏళ్ళు లేవు, మీకు 18 ఏళ్ల కూతురు ఎలా ఉందండి? నేను మరి అంత ఎంగగా కనిపిస్తున్నానేమిటో? పొట్టి ఎంగేమిటండి, టూ మచ్ ఎంగగా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ యువర్ కాంప్లిమెంటరీస్. కాకపట్టాపి త్వరగా పంపించు. అవును, నువ్వేదో కుకింగ్ స్టార్ట్ చేసావట, ఏం వండావు? అది కంది పచ్చడి, పెరుగు పులుసు, పనసపొట్టు కూర. పనసపొట్టు కూర అంటే నాకెంతో ప్రాణం. కాస్త రుచి చూపించు. మీరు లోపల రాకూడదు. ఎందుకట? నేను ఇప్పుడు ఆంజనేయ వ్రతం చేసుకున్నాను అంచేత లేడీస్ లోపలికి రాకూడదు, నేను వండినవి తినకూడదు. ఓ మై బ్యాడ్ లక్, ఈ విషయం తెలియక నీ కోసం పాయసం గారెలు తెచ్చాను, పోనీలే ఏ బెగ్గరకో పారేస్తాను. మీరెంతో అభిమానంతో తెచ్చారు, తీసుకోకపోతే పాపం, ఇటిచ్చి వెళ్ళండి. మరి ఆంజనేయ స్వామి వ్రతం అన్నావు? సీతాదేవి లాంటి వారు, మీరు తెచ్చిస్తే ఈ ఆంజనేయుడు కాదనకూడదు, ఇచ్చి వెళ్ళండి. ఓహో, ఇది పైసమా? పాల సముద్రం మీద మేగడ, అద్భుతంగా ఉంది. ఆహా, అదిరింది. ఏమిటి, స్టోన్ ఏమైనా తగిలిందా? కాదు, టేస్ట్ అదిరింది. నేను మీ అమ్మాయి వండింది అనుకున్నానండి. అది లిటిల్ కిడ్, దానికి ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏడిచింది? నమస్కారం, ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏమిటి, ఏదో పని మీద వచ్చినట్టు? పని అంటే ఏమీ లేదు, ఇదివరకైతే ఉద్యోగం లేదు, మీ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఏదో 4 రూపాయలు సంపాదిస్తున్నాను. ఇంకా మీ ఇంట్లోనే ఉండి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని వేరే చోట ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుందామని. అద్దంటే బోల్డ్ అవుతుంది కదయ్యా, ఎందుకు అనవసరంగా డబ్బు తగలేయడం? ఆ డబ్బులో మీ తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళు పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బాగా చెప్పావు. అన్నట్టు అడగడం మర్చిపోయాను మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నండి మా నాన్న వీళ్ళ నాన్నగారు ఎప్పుడు ఎవరికి అందరం తెత్తులో ఉంటారంట ఆయన ఎక్కడ చెట్టు లేదనుకోండి చెట్టే ఉంది చెట్టు అంటే చెట్టు కాదండి మెట్టు లేదనుకోండి ప్రశ్న అక్కడ వేస్తే సమాధానం ఇక్కడ నుంచి వస్తుందేంటి అంటే తండ్రి గొప్ప కొడుకు చెప్పుకోకూడదని దట్ ఈస్ ది రీజన్ అయ్యా తమరు చెప్తే నమ్మరు గారండి వీరి తండ్రి గారి చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు అడిగిన వాళ్ళకి కాదనకుండా పోస్తుంటారు తీర్థం అంటున్నారు వారు గుళ్ళో పూజారిగా ఉంటున్నారా అవునండి తరికి రాబో కూరాజా ఓ మిస్టర్ చంద్ర తాళం తప్పుగా వేస్తావేంటి నేను తాళం వేయడం లేదండి స్టవ్ రిపేర్ చేసుకుంటున్నాను అయితే మెల్లగా కొట్టుకో నేను ఇక్కడ సంగీత సాధన చేస్తున్నాను సాధన చేస్తున్నారా నేను ఇంకా హార్మోనియం రిపేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను అదేంటి రిపేర్ అంటా చక్కగా త్యాగరాజ కీర్తన పాడుతూ ఉంటాను అది త్యాగరాజ కీర్తన కాదండి సినిమా పాట త్యాగరాజ గారు సినిమా పాటలు కూడా రాశారా త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య ఆ అయ్యలెవరు సినిమా పాటలు రాయలేదండి మీరు పాడేది సముద్రాలు గారు రాసింది అలాగా నీకు సంగీతంలో టచ్ ఉందా టచ్ ఉందని మెల్లగా అడుగుతారు ఏమిటండి గట్టిగా అడగమంటావా అక్కర్లేదు ఎవరైనా నా కోసం మా ఊరొచ్చి చంద్రశేఖర శాస్త్రి గారు ఇల్లు ఎక్కడని అడిగారు అనుకోండి ఎవరో చెప్పరు సంగీత సమ్రాట్ దాన గంధర్వుడు గారి ఇల్లు ఎక్కడ అని అడిగారు అనుకోండి వెంటనే వాడిని చెయ్యట్టుకుని తీసుకొచ్చి మారుగు మీద కూర్చోబెట్టారు నువ్వు అంత పాపులర్ అన్నమాట మామూలు పాపులర్ కాదండి లైఫ్ బాయ్ సోప్ అంత పాపులర్ మీరు ఇందాక పాడారే అందులో ఒక చిన్న అపశృతి ఉందండి లేదే హార్మోనియంలోనా కాదు మీ నోట్లోనే సరిగానే పాడనే కావాలంటే మళ్ళీ విను వీళ్ళెవరు సంగీతం తీసుకోవడానికి వచ్చారు చూసారా శాంపుల్ గా చిన్న ముక్క పాడేసరికి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చేసారు సారీ పిల్లలు మీ అందరికీ సంగీతం నేర్పే టైం నాకు లేదు నేనటి నుంచి ఐఎమ్ వెరీ వెరీ బిజీ వాళ్ళు వచ్చింది నీ దగ్గర నేర్చుకోవడానికి కాదు నా దగ్గర నేర్చుకోవడానికి మీకు సంగీతం వచ్చా నీకు తెలీదా మా భవానీ సంగీతంలో డిప్లొమా తీసుకుంది బిఏ గోల్డ్ మెడల్ ఆ సంగీతం ముందే చెప్పొచ్చుగా ఏ చెప్తే పాడకుండా పారిపోయేవారా చిచి నాకేం భయం పెద్ద పెద్ద విద్వాంసులే నా సంగీతం విని కంగారు పడిపోయారు అంత దరిద్రంగా పాడేవారా అలా అనకే చంద్ర సంగతులు బాగా పరుగుతున్నాడు అతని సంగతులు నాకు తెలియవా ఏం తెలుసు మీరు నిజంగా సంగీత విద్వాంసులైతే రేపు శ్రీరామనవమి ఉత్సవాలకి సంగీతం పోటీలు జరుగుతున్నాయి అక్కడ నాతో పోటీకి రండి గెలిస్తే 10,000 ఇస్తారు గెలిస్తే 10,000 గెలవకపోతే ఛార్జీలు ఇస్తారు అయితే ఆ 10,000 ఈ సంగీత సమ్రాట్కి ఛార్జీలు సోడా బుడ్డి ముఖానికి ఆవేశపడకు అక్కడ పాడాల్సింది అల్లాటప్ప పాటలు కాదు కర్ణాటక హిందుస్థానీ పాకిస్తాన్ పంజాబ్ అయినా పర్వాలేదు మనం వణికితే కర్ణాటక బెదిరితే హిందుస్థానీ పరుగుతుంది నా కంట అయితే రా కథకళి మనసులను నీలో లయలను కవ్వించే నా గమకములో సరి సరి అను మరి హిందోళం గడసరి విను మరి పైతాళం సంగీతమే పూట సంగ్రామమేనంట అనిలో ఇదలో మెరిసే అదివో అల్లదేవో శ్రీ హరివాసము కమనీయం పాద పిచ్చుక నన్ను పచ్చిక ఏరి తేయక వనిత గోల తాలిక రాగ రాక్షస తాళ భక్షక భావ భక్షక కన్నె గోపిక తాలు దువ్వక తాసు కోయిక గీత కీచక సంగీత నాశక కీచురాయిల కిర్రెక్కి అరవక What a magic Adigo agadigo Shri Hari Vasamu Pani sani pamari ma pani sani pamari ma pani ni sari sani sasachi mari sani ni sari sani pani sama pani rima pani sari mari sani pani adigo swaram kuda na Idigo पंद्यूना चूड़ पाट मध्य पे मो पद वेल्चुटे पनी मध्य पाट आपेटे जनमंत चंदाले मो पद वेल्चुवा अदे मरी मैं क्या कुे नीन घोर संगीते भवानी निन्नु गेलिपिंचडानिकी भवानी कावालने ओडिपोयिंदी निन्नु प्रेमिस्तुन्नंदुकु भवानी नन्नु प्रेमिस्तुंदा अवुनु नुव्वु अंटे पेल्लि चेसुकोवडानिकी कूडा सिद्धंगा उंदी వాళ్ళ అమ్మగారు కూడా నువ్వంటే చాలా ఇష్టపడుతున్నారట ఎలాగైనా నిన్ను అల్లుని చేసుకోవాలనుకుంటున్నారు నో 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 దిస్ ఇస్ నాట్ గుడ్ దిస్ ఇస్ గుడ్ వాడు వ్యాపారి ఇది కొనుగోలుదారి మధ్యలో దళారుల నువ్వెందుకురా ఇక్కడ వెళ్ళిపో బాగా చెప్పారా చంద్ర కూర్చో ఏమంట మామయ్య మీరు ఎప్పుడు చూసినా అతని మీద ఫైర్ అయిపోతున్నారు నేనే అతన్ని రమ్మన్నాను యు ప్లీజ్ గో ఇన్ తులసి కోటలో దొరదగుంటాకుని పెంచుతున్నట్టు వీణ్ణి ఇంట్లో పెట్టుకొని పెంచుతున్నారు నాకెందుకో ఈ హవాలాగాన్ని కొంచెం దూరంగా ఉంచడం మంచిది అనిపిస్తోంది ఆ तातయ్య గారి సలహా ఆయన చెప్పినట్టు నేను దూరంగా ఉండడమే మంచిది చంద్ర ఆయన ఓల్డ్ ఏజ్ మంది యంగ్ ఏజ్ ఏదో అంటూ ఉంటారు డోంట్ ఫీల్ నీ చేత ఒక చీర సెలెక్ట్ చేసి పెట్టు మీ రూపుకి ఈ మెరుపు చీర బాగా సూట్ అవుతుంది తీసుకోండి ఆహా అదిరింది అల్లుడు కానీ ఈ చీర నా కోసం కాదు మా అమ్మాయి కోసం మీ అమ్మాయికి ఆవిడ కట్టుకోబోయేది నేను సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది నేను చెరి తీసుకుంటాను. తీసుకో. మీ అమ్మాయి గారికి కాదు. మీ అమ్మ గారికి తీసుకెళ్తావా? తీసుకో, డబుల్ నేను ఇస్తాను. మా అమ్మకు కూడా కాదు, నా ప్రేయస్కి. నీకు ప్రేయస్ ఉందా? అదేమిటండి అలా అడిగారు? నేను ఏమైనా 20 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానా నాకు ప్రేయస్ లేకపోవడానికి? ఎవరు? పరకుట్టిని మలయాళీ అమ్మాయి. మలయాళీ అమ్మాయా? అవునండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా పెద్దోళ్ళు కూడా ఒప్పుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నేను వెళ్తాను, డబ్బులు కట్టేయండి. ఏమిటి కట్టేది? తమలపాకులు కట్ట. నువ్వు పాల కుట్టీలకి బెర్ర కుట్టీలకి చీరలు తీసుకెళ్తే నేను డబ్బు ఎందుకు కట్టాలి? మీరేగా ఇస్తాన్నారు. మీ అమ్మగారికి తీసుకెళ్తున్నామని ఇద్దాం అనుకున్నాను. ఆయన కోరుకున్న దాన్ని ఆయనకి ఇవ్వడం ధర్మం కాదనుకున్నా. ఇవ్వు, అది ఆయనకి పెళ్లి కనుక ఇచ్చాం అనుకుందాం. పాల కుట్టి ఎందా సరే, ఇదిగో ఈ నెల జీతం. థ్యాంక్ యూ సరే. బై బై, నీకోసం పట్టు చీర తీసుకొచ్చా. చాలా బాగుంది సరే. రొంబ రొంబ థ్యాంక్స్ సరే. దాని ఖరీదు 1300 నీకు కాబట్టి 650కి ఇచ్చేస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఆ 650 ఎక్కువ అనుకుంటే 600 ఇవ్వచ్చు. థ్యాంక్స్, నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మ నా బిగ్ బ్రదరు 1 టౌన్ ఫ్రీగా చీర కొట్టేసి 2 టౌన్ కమ్మేస్తావా? రైట్, నీకు ఇక్కడేం పని రా, వెళ్ళి పని చూసుకో. ఏంటయ్యా ఏడుస్తున్నావు? చిచి, ఉద్యోగం దొరకనప్పుడు ఏడవలేదు, ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి. బ్యాచులర్ గా ఇలా వంటలు అవి చేసుకుంటూ ఎన్నాళ్ళయ్యా బాధపడతావు? నన్ను చేసుకున్నావు అనుకో. సారీ, నాకు పాల కుట్టి ఉంది. అది ఏనాడు నా మనసుని చెవు కుట్టినట్టు కుట్టింది. కుట్టినట్టు కుట్టలేదు, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. ప్రేసి పెళ్ళని కహానీలు చెప్పి ఈ చీర కొట్టేసి ఆ పాల కుట్టికి 650 రూపాయలకి అమ్మేస్తావా? 600గా ఇచ్చింది నీకు 650 అని చెప్పి నీ దగ్గర 50 కొట్టేసిందా? ఎంత మోసం, ఎంత దగా, ఎంత కుట్రా! మోసం దగా నీది. ఎందుకు ఏ నాటకాలు? నేనంటే నీకు ఇష్టం లేదు. లేదు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ముమ్మాటికి లేదు. నా మీద ఏమిటండి ఇది? ఒంటరి పని చేసి చేయబట్టుకుంటారు. ఎవరైనా చూస్తే నా బతికేమవుతుంది? అక్కయ్య గారు, అక్కయ్య గారు, అక్కయ్య గారు! వాళ్ళు లోపల ఉన్నారు, ఇలా మెల్లిగా పిలిస్తే వినపడదు. అమ్మా, నాన్నా! గట్టిగా రవకే, వాళ్ళు వచ్చేస్తారు. రావాలనే దీనికి కొంపలు ముంచే ఈ జైన్ డైరీ చూపిద్దామని. అయ్యో, కొంపలు కూల్చే డైరీలోకి, బ్యాంకులు ముంచే కుంభకోణాల్లోకి ఎక్కే క్యారెక్టర్ కాదండి నాది. పర్సనల్ గా రాసుకున్న డైరీ. అదే మా వాళ్ళకి చూపిద్దామని. ఏమిటిది? భవాని, నిన్ను ఏ ఘడియలో చూసానో గాని ఘడియ ఘడికి నువ్వే గుర్తుకొస్తున్నావు. అది పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో అని టెస్ట్ చేశా. అలాగా? అయితే ఇదేమిటి? భవాని, నువ్వు బంగారు చేపవైతే నేను ఉప్పు చేపని, నువ్వు కోకిలవైతే నేను కాకిని, నువ్వు గుళ్ళో దేవతవైతే నేను గుడి ముందు కొబ్బరి చిప్పలు ఏరుకునేవాడిని. ఏమిటయ్యా ఈ దిక్కుమల్లి పోలికలు? ఇది పెన్ను ఇంకుందో లేదని టెస్ట్ చేశాను. అలాగా? మరి ఇదేమిటి పెన్సిల్ తో రాసావు? నీ పెదవుల మీద పెదవులు ఆనించే అదృష్టం వచ్చే జన్మలోనైనా నాకుందా? వచ్చే జన్మ రాక ఎందుకయ్యా? ఈ జన్మలోనే నీకోసం అల్లాడుతున్నాను. నువ్వు ముద్దంటే నేను వద్దంటానా? హ్యాపీగా అడిగి పెట్టుకోవచ్చు కదా. నీకు నాకు పొత్తు కుదరదు. ఏ? ఎందుకు కుదరదు? నీకేం తక్కువ? అన్ని తక్కువే. మీ నాన్నగారు నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చి ఇంత తిండి పెట్టారు. నా బ్రతుకు తిరుగు దారి చూపించారు. అటువంటి మహానుభావుడికి ద్రోహం చేయడం అంత. నన్ను మోసం చేసి రేప్ చేస్తే ద్రోహం గాని, ప్రేమిస్తే ద్రోహం ఎందుకు అవుతుంది? చూడు, ఆయన సంగతి నీకు తెలియదు. తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని ఫ్రాంక్ గా చెప్పేసావనుకో, చెప్పు తీసుకొడతా. ఏ కొట్టరు? నీ ప్రపోజల్ విని అదిరింది అల్లుడు అంటూ ఎగిరి గంతేస్తారు. నా మాట విను. నీకు నాకన్నా మంచి కుర్రాడు, చదువుకున్నవాడు, నిజమైన బ్రాహ్మణుడు భర్తగా దొరుకుతాడు. ఖచ్చితంగా దొరకడు. నువ్వు నాకే కాదయ్యా, మా అమ్మకు కూడా బాగా నచ్చేసావు. సొంత తమ్ముడు అనుకుని ఎంతో అభిమానిస్తోంది తెలుసా. నువ్వెన్ని చెప్పినా పెళ్లి జరగదు. అయితే ఒకసారి కళ్ళు మూసుకో. ఏ కృష్ణ తగలబడతావా? చెప్పిన పని చెయ్యి. సరే, మూసుకున్నాను చెప్పు. మునిగిపోయింది. ఏమైంది? अंके दूर में उचमन मोदी मोतकूने इप्ड वर्ष में तड़सी बड़को अंकनी पंपदी भवानी वाड़ी पेस्टा भवानी मूति का पसुपुरी शुद्धि चे अबाई के सदी मूड़ मूल नी चुट बलगा पक्की वाड़ी कोंप तगलना एदो विधा फिट्टी पेटी आ इधर प्रेमिकल विदीसी भवानी कोडल शास्त्री गारी आस्तिपास्तुलन्नी काजेयालनी नी विधा आलोचन इदिगो कटिंगु नु नोरमई शास्त्री गारितो वियंదుకోవాలనే ఆలోచన ఇవాల్టిది కాదు గత పుష్కర కాలం నుండి నేను అనుకుంటూనే ఉన్నాను ఏమని వారి ప్రాపర్టీ కొట్టేద్దామనే రే కటింగ్ ఫిట్టింగ్ ఆపండ్రా మీ గోల నువ్వేంట్రా కొబ్బరికాయ కొట్టండి రాయలా అలా కూర్చుండిపోయావు ఏదైనా పరిష్కారం ఆలోచించు వాడి ఇంట్లో పెట్టి నేను తిండి పెట్టి నీ కోడలు తప్పు చేయబట్టే దానికి తప్పటడుగు వేసే అవకాశం వచ్చింది నాన్న మీరు ఏదైనా సంబంధం చూస్తే అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగే కదా నా పెళ్లి చేసేవారు నాకు చంద్రు నచ్చాడు అతను నా పెళ్లి జరిపించండి వాడెవరో వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో నాకు అవసరం లేదు అది కాదమ్మా కొరపాటున రేపు పెళ్ళయ్యాక వాడు చీటరనో ఫ్రాడనో తెలిసిందనుకో దిద్దుకునే ఓర్పు సర్దుబాటు చేసుకునే నేర్పు నాకున్నాయి నేను పరమేశ్వర శాస్త్రి గారి కూతుర్ని ఏమండి మన రాజమండ్రి సిద్ధాంతి గారు వస్తే ఆయనకి మన భవాని జాతకం చూపించానండి ఆయన దీనికి త్వరలోనే పెళ్ళైపోతుంది ఆ పెళ్లి మన ఫ్యామిలీకి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారండి చెప్పాడమ్మా టర్నింగ్ పాయింట్ ఆయన చెప్తే అక్షరాలా నిజమవుతుంది శాస్త్రి అయ్యా చంద్రం తల్లిదండ్రులకు కవర్ పెట్టు ముహూర్తాలు పెట్టుకుందాం శాస్త్రి గారు ఏమిటి శర్మ గారు ఏవో స్కీములు చిట్ ఫండ్స్ పెట్టి ప్రజల్ని మోసం చేస్తే మీ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారట కదా చిచి అదంతా ఒట్టిది గిట్టన వాళ్ళు పుట్టించిన పుకార్లు మీరు నమ్మకండి ఎక్కడి నుంచి రావటం జైలు నుంచి అప్పుడు ఎలా వచ్చావు బెయిల్ మీద వచ్చానులే అది సరే ఆ భవాని ఏంటి ఆ చంద్రగాడిని ఏమంటే ప్రేమించిందంట అవును అది వాడిని ప్రేమించి వస్తే దాని బాబు పెళ్లి చేసేయడానికి రెడీ అయిపోయాడు మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నా వల్ల కాలేదు ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కాబట్టి మన ఇద్దరు క్రిమినల్ బుర్రల్ని ఉపయోగించి దాని పెళ్లి ఆపుదాం ఎవరది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు చెప్పా పెట్టకుండా పెట్టా బేడా సర్దుకొని పారిపోతావని తెలిసే ఇక్కడ బీటేశా ఏంటే పని తీరా వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నాక నువ్వు పారిపోతానంటే ఎలాగా ఒప్పుకున్నారనే పారిపోతున్నాను అదేంటి భవాని అంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేదు కానీ తన్ని చేసుకునే అర్హత నాకు లేదు నీకేం తక్కువ కులం ఏంటయ్యా కులం కులం మనుషుల్ని కలిపేది గాను కలిసిమెలిసి ఉండేలాగా చేయాలి కానీ వేరు చేయకూడదు అలా చేసేది కులమే కాదు అలాగని పరమేశ్వర శాస్త్రి గారిని మోసం చేయమంటావా చూడు ప్రాణవిత్త మానభంగములొద్దు బొంక వచ్చని పురాణాలు చెప్తున్నాయి కాదు కూడదని నువ్వు నిజం చెప్పావనుకో నీ ఎస్టీడీ బూత్ ఎగిరిపోతుంది మళ్ళీ నిరుద్యోగం ఆకలి ఆకలితో చావనైనా చస్తాను కానీ ఆ మహానుభావుడికి అన్యాయం చేయలేను అన్యాయం చేయలేనంటూనే ఇద్దరికి అన్యాయం చేస్తున్నావు అవునయ్యా ఉన్న ఆధారాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతే మీ అమ్మకు ఆపరేషన్ చేయలేవు ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బ్రతకదు ప్రేమించిన వాడు కాదని వెళ్ళిపోయాడని తెలిస్తే భవాని ప్రాణాలు తీసుకుంటుంది ఇప్పుడు చెప్పు నిజం చెప్పి కనిపించిన తల్లిని ప్రేమించిన పిల్లని చంపుకుంటావా నిజం దాచి పెళ్లి కుప్పుకుని వాళ్ళిద్దరిని బ్రతికించుకుంటావా ఈ నిజాన్ని ఎన్నాడు దాచగలవు పెళ్ళయ్యే వరకు ఆ తర్వాత నిజం చెప్పేద్దాం నా రోజులు బాధపడతారు తర్వాత వాళ్లే సర్దుకుంటారు పెళ్ళవ్వాలంటే ముందు మా అమ్మ నాన్న రావాలిగా వాళ్ళు వచ్చారంటే కులం బయటపడిపోతుంది వాళ్ళు వస్తే కులం బయటపడుతుంది కానీ వాళ్ళు రారుగా వేరే వాళ్ళు వస్తారు ఎవరు వాళ్ళు ఎవరు మీరు అక్కినేని నాగబాల వెంకి జూ అంటే జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చారు నేనే తీసుకొచ్చా వీళ్ళెవరో కాదు మీ అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు మరి ఎంగి కప్పుల్లా కనిపిస్తున్నారు కదా కాదు దొంగ కప్పుల్లా కనిపిస్తున్నారు రిటైర్ అయిన క్యాబరే డాన్సర్ల ఇది బోధిలో బొమ్మడాయో పట్టే వాళ్ళ వీడు చండలంగా ఉన్నారు అదేమిటి సీతారాముల్లా లక్షణంగా ఉన్నారనుకున్నానే మినిమం రామణాసురుడు మండోదల్లో కూడా లేరు చూడు మనకు ఫిగర్స్ కాదు ముఖ్యం పెర్ఫార్మెన్స్ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ సినిమా షూటింగ్లు జరిగినా వీళ్ళ చేత వేషాలు వేస్తుంటారు అంత సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు అది సరే వీళ్ళకి నేను పుట్టానంటే ఎవరైనా నమ్ముతారా అసలేదని అది నాన్ బ్రాహ్మణ ఫేసు వీళ్ళైనా బ్రాహ్మణంలో లేకపోతే మన బయోడేటా మొత్తం బయటపడిపోతుంది అందుకని వీళ్ళని పంపించేసి వేరే వాళ్ళ పంపించి ఇంతకంటే మంచి ఆర్టిస్టులు లేరయ్యా చచ్చినట్టు వీళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి వీడి మొహాలకు వచ్చే విభూతి రాసి 2 రుద్రాక్షమాలను వేసి దీనికో కంచి పట్టు చీర కొని బిళ్ళగోచి పోసి కట్టేస్తే భక్తపోతంలో నాగేలా వీడు సతీ సంస్థలో అంజలిదేవిలా ఇది అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది పెళ్ళికి పిలవకపోతే రాననుకున్నావా? చూసావా ఎలా వచ్చేసానా? ఇదిగో చిన్నయ్య నా ఆడపడుచు లాంఛనాలు 1000 16 ఏ మాత్రం తక్కువైనా ఒప్పుకోవాలి. ఇదిగో కటింగ్ ఈ బేవర్స్ గాళ్ళు ఎవరయ్యా? వరుసగా వచ్చి ఒరే గిరియని వరుస కలుపుతున్నా. బంధువులు? నా బంధువులా? నాకు ఎంతమంది బంధువులు? ఎక్కడ ఇచ్చారు? లేరు కాబట్టి ఈ జూనియర్ ఆర్టిస్టులను అరేంజ్ చేశా, లేకపోతే శాస్త్రి గారికి అనుమానం వస్తుంది. ఒరే మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది చెప్పినట్టు చేయండి. వెళ్ళండి వెళ్ళండి. హలో మాస్టారు, కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? మీరెవరు బాబు? డైలాగ్ ఆర్టిస్టులు, వీళ్ళు లేకపోతే పెళ్లి సందడే లేదు. మీ పనిలో మీరు ఉండండి. కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? కటింగ్ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నా పెళ్లి జరుగుతుందంటావా? యూ డోంట్ వర్రీ, ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. అన్నట్టు మీ ఫాదర్ ఎక్కడా? రాత్రంతా శామియానాలు వేసి చచ్చిన వాళ్ళకి నిద్ర ఏమిట్రా దరిద్రుడా? నువ్వెవరనుకున్నావు? పెళ్లి కొడుకు తండ్రివి, ఆ విషయం మర్చిపోయావా? అంటే మనది లో క్లాసు, హై క్లాసు కదా, ఆ డిఫరెన్స్ తెలిసేట్టు యాక్షన్ తగ్గించి అండర్ ప్లే చేస్తున్నా. అలా చేస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఆడపిల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది లేదు ఇది లేదని కాస్త సతాయించు. క్యారెక్టరైజేషన్ చెప్పారుగా, ఇక చూసుకోండి సింపేస్తా. ఏడు చించేది శామియానా? క్యారెక్టర్ జాగ్రత్తగా చించు, లేకపోతే మనకు జరిగిపోతుంది. అవును మీ ఆవిడ బొంకులు కబడి అక్కడ బాగానే ఉన్నాను కానీ ఇంతకీ మీరెవరు? అయ్యో అప్పుడే మర్చిపోయారా, నేను పెళ్లి కొడుకు తల్లిని. వస్తాను. అత్తయ్య గారు బాగున్నారా? మామయ్య గారు రాలేదా? ఆయన పోయి 16 ఏళ్ళు అయిందిగా బాబు. ఆయనే పోయారా? మీరే చంపేశారా? అప్రాచులారా ఏమిటో విధ ప్రేలాపన? చెప్పుతో కొడతా. మీ చెప్పుతో కొడతారా? మా చెప్తో కొడతారా? ఉడికాయలు చెప్తో కొడతారా? ఎరంకాయలు చెప్తో కొడతారా? నోరు మూసుకుని బయటకు వెళ్తారా? లేక దవడ పాలు కొట్టమంటారా? ఈ దవడ పాలు కొడతారా? ఈ దవడ పాలు కొడతారా? చిచి విధ మేడమని. కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? సంతాప సంగీతంలో ఏమిటి వాయించడం? ఏమిటి బాగారు ఏమైంది? మా వారి పెళ్లికి అంటే చావు మేళం పెట్టించారేమిటండి? సన్నాయి వాయించడానికి ఇళయరాజాని, డోలు వాయించడానికి ఏఆర్ రెహమాన్ని, హార్మోనియం వాయించడానికి కోటిని, తబలా వాయించడానికి బబ్బీ లహర్ని పిలిపించొచ్చుగా. ఈ అగ్రహారంలో ఏ పెళ్లి జరిగినా వీళ్లే వాయిస్తారు, అందుకని సింపుల్ గా డబ్బులకి కక్కుర్తి పడ్డారు. ఎందుకీ డొంక తిరుగుడు అంటాను. వంటలన్నా సక్రమంగా చేయించారా? సక్రమంగానే చేయించాం. ఆ ముక్క చెప్పాల్సింది మేము. ఎక్కడ ఎక్కడ వంటలో? ఇక్కడ ఉంది తీసుకో. ఆ పులిహారలో కాస్త ఇంగు ఎక్కువ. ఏమయ్యా వంట బ్రాహ్మడి నువ్వేనా? వంటలు ఏం చేయించావు? ఏం కావాలి మీకు? చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, ఫిష్ కర్రీ. ఎవడరా నువ్వు? నేను ఎవరినా? పెళ్లి కొడుకు తండ్రిని. పెళ్లి కొడుకు తండ్రివా? అంటే నువ్వు బ్రాహ్మణుడు కదా? నీకెందుకు వచ్చిందా డౌట్? లేకపోతే ఈ ఇంట్లో మాంసాహారం పేరెత్తుతావా? మర్చిపోయా ఇది బ్రాహ్మణ పెళ్లి కదా. ఏమిటి ఇవన్నీ నిజంగా కావాలంటున్నాను అనుకున్నారా? ఊరికే. అసలు మీకు నాన్ వెజిటేరియన్ తో టచ్ ఉందో లేదో అని జస్ట్ టచ్ చేసా. వస్తా ఇంగు. మరి అసలు ఏంటనే పురోహితులు పిలుస్తున్నారా? కటింగు మా అమ్మ పొట్టేంటి సడన్ గా ఉబ్బిపోయింది? ఫుడ్ బాగా లాగించిందేమో. చూద్దాం పదా పదా. ఏమిటా సౌండ్? ఏం లేదు బాబు, కడుపులో ఆకలేసి గంట కొడుతోంది. నేనేమైనా పువ్వులు చెబిట్టాను అనుకున్నావా? కడుపులో గంట కొడుతుందంటే నమ్మడానికి మర్యాదగా ఏమిటో చూపించావు. వద్దు బాబు. ఓ నాయను, ఈ బొంకులు కపడియే పెద్ద దొంగల రాణిలా ఉంది. నిన్ను మా అమ్మలో యాక్ట్ చేయమంటే దొంగ పెళ్లింట్లో సామాన్లు కొట్టేస్తావా? ఇదిగో కటింగ్, వెంటనే దీన్ని బయటికి పంపించాయి, లేకపోతే నేను పల్లకి కాదు పోలీసు పైన కాసు. ఇప్పుడు ఎలా కుదురుతుందయ్యా? కమిటీ అయిపోయాక తీరా వాళ్ళు వచ్చి మీ అమ్మాయిని అడిగితే రోగం వస్తే హాస్పిటల్ జరిపించమని చెప్పచ్చు. చంద్రం మీరు ఇక్కడ ఉన్నారా? పురోహితులు మిమ్మల్ని అక్కడ వెతుకుతూ ఉంటే ఈ సామాన్లన్నేంటి? అది అది ఎవతో పట్టుకుపోతుంటే మీ వియ్యపురాలుగా చేసి పట్టుకుని ఒక్క దులుపు దులిపారు, అవన్నీ ఇక్కడ పడ్డాయి. అలాగా, నేనేమో అనుకున్నాను. అయితే మా వియ్యపురాలు గారు కిరణ్ బేడిలా బాగా డైరింగ్ అన్నమాట. ఏమిటి మీ మెడ ఇలా బోసిగా ఉంది? నగలేవి? అదే మా అమ్మకు సింపుల్ గా ఉండడం అలవాటు అండి. ఎంత సింపుల్ అయితే మాత్రం బోసిగా ఉంటే ఏం బాగుంటుంది? ఈ గొలుసు వద్దండి, మా అమ్మకి గోల్డ్ ఎలర్జీ, దురదలు వచ్చేస్తా. దురదలు దురదలు వస్తే గోకుంటాం బాబు. ఆవిడంత సరదా పడుతుంటే కాదంటావా? వద్దండి. ఇదిగో చంద్రం, ఇది మా లేడీస్ మ్యాటర్. సెంటర్ నువ్వు ఎంటర్ఫియర్ కాకు. నా ఎంటర్ఫియర్ అది కాదండి. మా అబ్బిగాడి మాటలు మీరేం పట్టించుకోకండి, మీరు వెళ్ళండి. అయ్యో, రిజర్వ్ బ్యాంకు తాళాలు హర్షద మీద దాకిచ్చినట్టు నిన్ను నమ్మి 20 కాసులు గొలిసేసింది. దీన్ని వదిలేస్తే జెండా ఎత్తేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళను. అయితే నాతో కూడానే ఉండు. రండి రండి, ముందు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. ఈ దొంగ ముఖానికి నమస్కారం చేయమంటే శాస్త్రం చెయ్యక తప్పదు, చేయాలి. నమస్కారం. ఆ నమస్కారం కాదు బాబు, కాళ్ళకు నమస్కారం చేయాలి. మా వాడికి తెలుసండి, ఊరికే సరదాగా జోకులేస్తున్నాడు అంతే. చైచంద్రం, ఈ గాడిదలకి నమస్కారం ఎలా పెట్టినాయా? వసుదేవుడికే తప్పలేదు, ఈసారికి అడ్జస్ట్ అయిపో, పెళ్ళి అయిపోతుంది కదా. దీర్ఘ సుమంగళి భవ పసుపు కుంకాలతో నూరేళ్ళు వర్ధిల్లు నాయనా. అదేమిటి అలా ఆశీర్వదించారు? అదే వాళ్ళకి కొడుకైనా కూతురైనా ఒక్కడే అన్నమాట, అందుకనే ఆ టైప్ లో ఆశీర్వదించారు. సర్లే నీవి తీసుకోండి. వర్షం వచ్చేటట్లేదు, గొడుగెందుకు? కాశీ యాత్రకు వెళ్ళాలిగా. హనీమూన్ కి కాశ్మీర్కో ఊటీకో వెళ్తారు కానీ కాశీకి ఎవరన్నా వెళ్తారా? కాశీకి వెళ్ళకుండా పెళ్లి ఎలా అవుతుందండి? హనీమూన్కి ఎలా వెళ్తారు? ముందు పెళ్లి చేయండి, ఆ తర్వాత మా ఆవిడ నేను కలిసి వెళ్తాం. అదేమిటండి అబ్బాయి ఇలా మాట్లాడతాడు? మా వాడు కామెడీ కింగ్ అండి, అప్పుడప్పుడు అలా జోకుల మీద జోకులు వేస్తుంటాడు. చూడు, కాశీ యాత్ర అంటే నువ్వు నిజంగా కాశీకి వెళ్ళక్కర్లా. పెళ్లిలో ఇదో తంతు, నువ్వు కాశీ వెళ్ళబోతుంటే ఆడపెళ్లి వారు వచ్చి మా పిల్లని ఇస్తామని ఆపేస్తా. ఆపకపోతే? ఆపతారయ్యా. అయితే సరే రామా, కాశీ ఆడవాళ్ళు రాకూడదండి. మా అమ్మ నాతో వస్తుంది. మేము తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళు బాబు. నిన్ను వదిలితే నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు బాగా తెలుసు, అదేం కుదరదు. నాతో రావాల్సిందే. ఆవిడ రాకూడదండి. మా అమ్మ రాకపోతే నేను కూడా వెళ్ళను. చూడండి, మా వాడు తల్లిని వదిలి క్షణం కూడా ఉండలేడు. బంగారు తల్లి కదా ఆవిడంటే, పంచ ప్రాణాలు. ఈసారి సర్దుకోడు. సరే పదండి. చేతులు పూలు ఇట్టారు. అవి పూలు కాదు, పూల బంతి. దాంతో ఇద్దరు ఆడుకోవాలి. మరి బ్యాట్ ఎక్కడ? అధికారి ఫోన్ చేశాం, అది తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ దొరికావయ్యా? ఇదేమన్నా క్రికెట్ మ్యాచా? బ్యాట్లు వికెట్లు ఉంటానికి. ఆ బంతిని వయ్యారంగా తీసుకుని నువ్వు ఈ అమ్మాయి మీదకి వెయ్యాలి, ఈ అమ్మాయి నీ మీద వేస్తుంది. విసురు అది. నాన్న, వాళ్ళు బంతి అడదాకా వచ్చేసారు అంటే దాని మెడలో వాడు తాళి కట్టేశాడు. ఇప్పుడు ఎలా? అమ్మవారి మెళ్ళో పూజారి కూడా తాడి కడతాడు, అంత మాత్రాన వాడు మొగుడైపోతాడా? చూడుకోమయ్యా, వాడేనా నీ కొడుకు? అవునయ్యా, ఆడే మా కొడుకు. అయితే ఉండండి చెప్తా. బావగారు, మీ అల్లుడి గారి కోసం ఎవరో వచ్చారు, కాస్త చూడండి. ఎవరు మీరు? ఆ మంచం మీద కూకున్నాడే ఆడమ్మ బాబులం బాబు. ఏమిటి మీరంటున్నది? మీరు చంద్రం తల్లిదండ్రులా? అవునండయ్యా, నాన్న కట్టాలు పడి వాడిని చదివించి పెద్దోడిని చేస్తే మాతో ఒక మాట అన్నా చెప్పకుండా ఏడుకొచ్చి పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఇంకా అర్థం కాలేదా బావగారు మీకు? చంద్రం మన కులం వాడు కాదు, కళ్ళు చూసుకునే కొండయ్య కొడుకు. ఏమంటే శాస్త్రి గారు, ఈ లడ్డా బల్లి గుడ్డ, దీనికన్నా మా దొడ్లో కలిసిన ఉసిరికాయలు పెద్దలుగా ఉంటాయి. ఇలాంటి లడ్డు పెట్టి మమ్మల్ని అవమానిస్తారా? ఏమిటా సౌండ్? ఎవరి చెంపో పగిలినట్టుంది. చెంప పిల్లల శబ్దం కాదది, అవుట్ పేలిన సౌండ్. పెళ్లి వారిలే కదా, అవుట్లు అయితే వరుసగా పేలాలి కదా, సింగిల్ అవుట్లు పేలుస్తున్నారేమో. ఈయన పెద్ద మనిషి అనుకున్నాం, లడ్డు అనదంటేనే అంత దెబ్బ కొట్టేటేటే. కొడతాడు కొడతాడు, కట్టింతాలు తెంపించేసి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఎంతకీ తమరెవరు బాబు? నేనెవరన్నా? పెళ్లి కొడుకు తండ్రిని. నువ్వు నా పెళ్ళానికి మొగుడివా? విన్నావా, ఇంకో బాంబు పేలింది. అలాగే చూస్తుండు, మళ్ళీ ఒక బాంబు పేలుతుంది. ఎవరా నువ్వు? నన్ను కొట్టావు? నా కొడుకును బాబునంటావా? చెప్పానా మళ్ళీ పేలుతుందని? పేలింది. చెంప పగిలిందా? దవడం ఆచిందా? దిమ్మ తిరిగిందా? జోల తిరిగిందా? నీకే చెప్పేది లే. చెప్పు, నువ్వు బ్రాహ్మణుడేనా? చెప్పరా, నువ్వు బ్రాహ్మణుడువా? కులం దాచిన కూతురు మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన అది నీ భార్య కాదు. ఇది తాళి కాదు, నా కూతురు జీవితానికి సజీవ సమాధి. నువ్వు చేసుకున్నది శాస్త్రీయ వివాహం కాదు, శవకళ్యాణం. నువ్వు నర్మై. ఈ అబ్రాహ్మణుడు యజ్ఞోపవీతాన్ని మెళ్ళలో వేసుకుని పరమ పవిత్రమైన గాయత్రిని అపవిత్రం చేశాడు. దండాలండి అయ్యా. మీరా ఇంకా ఏం మంట కలుపుదామని వచ్చారు ఇక్కడికి? మమ్మల్ని క్షమించండి బాబు. 10 మందిలోనూ నా పరువు తీసి అగ్రహారం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసిన మిమ్మల్ని క్షమిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు. ఆ దేవుడేగా బాబు వాళ్ళిద్దరు కలిగి రాసి పెట్టింది. దేవుడు కాదు రాసింది, రాక్షసుడు లాంటి నీ కొడుకు రాసింది. ఎవరైనా కానివ్వండి, తలరాతలు మారవు కదండి. ఏదో కాలం కర్మం కలిసి రాక జరగకూడదు జరిగిపోయింది. మా ఊరు చేసిన తప్పే. అది కులం ముందుగానే చెప్పు ఉండాల్సింది. తమరు శాస్త్రాలెన్నో చదువుకున్నోళ్ళు తితిమంతులు. మీకు చెప్పేటంతటోని కాదు కానిండే ఒక్క మాట ఉండే. ఏమిటి? ఆడపిల్ల మెల్లో ఓ పాలు తాలి పడితే ఏ కులపోడైనా ఎలాంటోడైనా ఆ పిల్లకి ఆడే దేవుడవుతాడు అని మీ బొటి పెద్దోళ్ళే చెప్పారు. ఆ పసుపుతాడికి అంత గొప్పతనం ఉందంటారు. అంచేత ఏదైనా పాపరిహారం చేసి వాళ్ళిద్దరినీ కలిపితే కళ్ళు తీసే తాటి చెట్టు ఊరు బయట ఉంటుంది, తులసి మొక్క ఇంట్లో ఉంటుంది. అది గుర్తుంచుకో. తక్కువ కొలపోడని తాలిగట్టిన మొగుడు నుంచి పిల్లాన్ని ఎడదెత్తారా బాబు? అలా చేస్తే మీ పిల్ల మాత్రం మొగుడిని వదులుకుని సొగపడగలదంటారా? అయ్యా, నా కొడుక్కి పెళ్ళాం కదా అని అమ్మాయి గారిని తక్కువ చేసి చూడం, అమ్మోరిని చూసుకున్నట్టు చూసుకుంటాం. అంటే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపించమంటారా? నా బొందలో ప్రాణం ఉండగా జరిగే పని కాదు. మీకంత కట్టంగా ఉంటే మా కొడుకుని మీ ఇంటికి ఎల్లరికి పల్లుడిగా పంపిస్తాం. అప్పటికి మతం అడ్డొస్తే మీ బ్యామర్లోనే ఏమన్నా అని దత్త తీసుకోమనండి. అవునండి అయ్యా, ఆడు మాకు కొడుగ్గా ఉండపోయినా పర్లేదండి. మీ అల్లుడు అయ్యి వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే అంతే చాలు. తామరు ఎక్కడన్నా కనిపిస్తే బావుగారా అని మాత్రం పిలవం, అయ్యగారని పిలుచుకుంటాం. ఆహా, అక్కడికి మీరేదో త్యాగమూర్తులైనట్టు ఆయన గారు పాషాణులైనట్టు మేము మాట్లాడుకుంటే కళ్ళు కొండలో చేయగలాగా మధ్యలో మీరెవరండి? మీతో నాకు మాట్లాడేమిటి? వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదుండే రై, మర్యాదగా వెళతారా మెడబట్టి గెంటమంటారా? ఏంటి నువ్వు గెంటేది? సోడా బండి ఏం కూసావరా? తప్పు చేసింది నేను, తాళి కట్టింది నేను. మీ కోపం ఉంటే నన్ను తిట్టండి, నన్ను కొట్టండి. నా తల్లిదండ్రుల్ని ఒక్క మాట నా వాళ్ళ మీద చెయ్యి పడినా ఏం చేస్తారా? ఆ నోరు పగిలిపోద్ది, ఆ చెయ్యి విరిగిపోద్ది. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడ? కోడల పిల్లని చూసిపోదామని. అల్లుడిని చూడాలని వాడకలేనప్పుడు కోడల్ని చూడాలని మీకెందుకు ఉండాలి? ఎవర్రా అల్లుడు? ఎవరికి అల్లుడు? ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీరస్తారు. గీత కత్తితో తాడి చెట్లు ఈత చెట్లు చీల్చేవాళ్ళం. మీతో నాలుగు చీరించుకోవడానికి ఓళ్ళు పీకించుకోవడానికి రాలేదు ఇక్కడికి. రాయి, ఎంతకాలం వాళ్ళు చదువుకున్నోళ్ళు పెద్దోళ్ళు అని మర్యాద ఇచ్చా. ఇలా ఎంత చెప్తే లాభం లేదురా. నిజంగా నీకు సిగ్గు నెత్తురు సిగ్గు లజ్జ ఉంటే, నువ్వు మగాడుగా అయితే, నువ్వు నాకే కలగబుట్టుంటే లోపలికి వెళ్ళి నీ పిల్లని తీసుకురా. ఎలా నేను కట్టిన తాళి మీద నీ గౌరవం ఉంటే, నేను నీకు మొగుణ్ణి అనుకుంటే, నాతో కాపురం చేయాలని నీకుంటే నాతో రా. భవానీ, పెళ్ళైన ఆడదాన్ని శాసించే అధికారం భర్తకు తప్ప తండ్రికి లేదు. భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను, బయటకు రా. ఆ అడుగు ముందుకు పడిందో నీ తల్లి విధవ అవుతుంది. నీ తండ్రి మీద గౌరవం ఉంటే, నీ తండ్రి ప్రాణాలతో ఉండాలనుకుంటే లోపలికి. చస్తానని భయపెట్టి కూతురు నాపడం గొప్ప కాదు. భర్తే సర్వస్వం చెప్పాల్సిన మీరు తండ్రే సర్వస్వం చెప్తున్నారు. నా కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన మీరు ఆ దానాన్ని తిరిగి తీసుకుంటున్నారు. నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే మీ కూతురిని తీసుకెళ్ళగలను. కులం పేరుతో నా భార్యను బంధించాలని కోర్టుకెళ్ళి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టించి చట్టం ద్వారా నా భార్యను నేను తీసుకెళ్ళగలను. కానీ ఆ పరిచయం ఎందుకో తెలుసా? మూర్ఖత్వంతో మూఢాచారంతో కులం గోత్రం మనుషుల్ని విడదీసి చూసే మీ అహంకారాన్ని అణిచి మనుషులంతా ఒక్కటే కులమతాలు ఉండకూడదని మీరు తెలుసుకునేలా చేస్తారు. మీ యంత్ర మీరే వచ్చిన ఆ కూతుర్ని ఎరుకోవడం అనే వరకు మీ గడప దక్కను, మీ కూతుర్ని తాకను. అలా అని ప్రమాణం చెయ్యి. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తాను. రై, బట్టలు మార్చుకో. ఒకసారి సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళొద్దాం. దేనికి? మన భవానికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారేమో కనుక్కుందాం. మతుండే మాట్లాడుతున్నావా? పెళ్ళైన దానికి మళ్ళీ పెళ్ళి? పెళ్ళే ఎవరితో అయింది? అయితే అల్లుడేడి? జరిగింది పెళ్ళే కాదన్నావు, వాడు కట్టింది తాళే కాదన్నావు. అటువంటిప్పుడు ఇది మళ్ళీ పెళ్ళేలా అవుతుంది? జరిగింది పెళ్లి నొప్పుకో, లేదా దానికి మరో పెళ్లి చేయి. ఇప్పటికే దానికి దిక్కుమాలిన పెళ్లి చేసి ఊరంతా అల్లరిపాలయ్యాను. ఇప్పుడు దానికి రెండో పెళ్లి చేసి ఉన్న పరువు కాస్త పోగొట్టుకోమంటావా? ప్రాణం పోయినా సహిస్తాను గాని ఇంటి పరువు కుల గౌరవం పోతే మాత్రం భరించలేను. అందుకని పెళ్ళైన పిల్లని ఇంట్లో పెట్టుకుంటే నీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? లేకపోతే ఆ కులహీనుడి ఇంటికి కాపురానికి పంపి వర్ణ సంకరం చేస్తే కుల ప్రతిష్ట నిలబడుతుందా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బోడి వంశ ప్రతిష్ట కుల గౌరవం గురించి కాదు, భవాని జీవితం గురించి. అయినా నువ్వు చేసిన తప్పుకి అదెందుకు శిక్ష అనుభవించాలి? అతన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నువ్వు, వాడి మంచి చెడ్డలు కనుక్కోకుండా పెళ్లి చేసింది నువ్వు. తప్పు నువ్వు చేసి దాని జీవితం నాశనం చేస్తానంటావే? ఈ అగ్రహారం గౌరవం కాపాడడం కోసం ఏడ్చావు, అది ఇప్పుడు నీ కూతురు కాదు, చంద్రం భార్య. నేను చేసింది పెళ్లే కానప్పుడు వాడికి అది భార్య ఎలా అవుతుంది? ఇదేనా నువ్వు చదివిన శాస్త్రం? ఇదేనా నువ్వు చెప్పే ధర్మం? అవును, ఒక దేశానికి కీడొచ్చినప్పుడు ఒక ఊరిని, ఒక ఊరికి కీడొచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబానికి కీడొచ్చినప్పుడు ఒక మనిషిని వదులుకోవాలి. అలా అని దాని జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెక్కడ? ఈ అగ్రహారం పెద్దగా దాని తండ్రిగా నాకు ఆ హక్కు ఉంది. ఏమండి, జరిగిన తప్పుకి ఏదైనా పాప పరిహారం చేస్తే? పసుపు కుంకాలున్న విధవగా ఏడుస్తూ ఈ ఇంట్లో అది జీవించాలి. అది చూసి తండ్రిగా నేను, తల్లిగా నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అదే దీనికి పాప పరిహారం. నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఇలాంటి మూర్ఖపు చేదస్తుండి కన్నందుకు నేనేడవాలమ్మా, నేనేడవాలి. జరిగిన దాన్ని విచారిస్తున్నావా? లేదు, సంతోషిస్తున్నాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఏమిటి వచ్చేది? గాడిది గుడ్డు. అసలు దీనికి అందరికీ కారణం నువ్వు. ఆ రోజు నువ్వు నన్ను బ్రాహ్మణ వేషం వేసుకున్నాకపోతే నేను వేసుకునేవాడిని కాదు, ఆ ఇంటికి వెళ్ళేవాడిని కాదు, భవాని నన్ను ప్రేమించేది కాదు, ఈ పెళ్లి జరిగేది కాదు. ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏమవ్వాలి? చూసావా ఎంతమంది బాధపడుతున్నారు? పడాలి, ఇంకా ఇంకా పడాలి, పడి పడి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకే కావాలని పెళ్లి చేశాను. దీనికి పగ, కసి, బుద్ధి చెప్పాలని. ఎవరికి? పరమేశ్వర శాస్త్రికి. ఆయనేం చేశాడు? నా చెల్లెల్ని చంపేశాడు. ఏమిటి నువ్వు చెప్పేది? నిజం. తల్లి తండ్రి లేని నా చెల్లెల్ని గారాభంగా పెంచుకున్నాను. భవాని నీ ప్రేమలో పడ్డట్టే నా చెల్లెలు కూడా వేరే కులం వాడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకుని పరమేశ్వర శాస్త్రి ఆ కుర్రాడితో పెళ్లి జరిగితే కులం నుంచి వెలేస్తానని, సంఘ బహిష్కారం చేస్తానని భయపెట్టాడు. ఆ ప్రేమికుల్ని విడదీయొద్దని, నా చెల్లెలు పెళ్లి ఆపొద్దని కాళ్ళ మీద పడి ప్రతిలాడాను. కానీ వినిపించుకోలేదు. గత్యంతరం లేక నా చెల్లెలికి వేరే సంబంధం చూశాను. ప్రేమించిన వాడిని కాదనలేక, వేరే వాడిని పెళ్లి చేసుకోలేక, లేచిపోయి నా పరువు తీయలేక కోనేట్లో పడి చచ్చిపోయిందయ్యా నా చెల్లెలు. అది ప్రేమించడం నేరమా, పాపమా? అది ఇంకో కులం వాడిని చేసుకుంటే వీళ్ళ కొప్పలు కాలిపోతాయా, గుళ్ళు పేలిపోతాయా? అందుకే నా చెల్లెల్ని పొట్టని పెట్టుకున్న ఈ కులాలంటే నాకు అసహ్యం వేసింది. వీళ్ళంతా మతం మత్తులో కులం కుళ్ళుతో మగ్గుతున్న మూర్ఖులు. వీళ్ళ వల్ల నా ఒక చెల్లెలే కాదండి, ఎంతో మంది చెల్లెళ్ళు బలవుతున్నారు. ఈ బలిదానం ఇంతటితో ఆగిపోవాలి. రాముడి గుళ్ళో క్రైస్తవులంతా నమాజ్ చేసుకునే రోజు రావాలి. ఆ మార్పు నీ వల్లే అవుతుంది. అందుకు నువ్వే సమర్థుడివి. నేను చేసింది తప్పు అయితే నన్ను క్షమించు చంద్రం. మా బిగ్బ్రదర్ అంటే నీకు చాలా ఇష్టం కదా? ఇష్టమా, ప్రాణం. చిరాజుకుంది రోజు మదన వీధిలో మగవాణ్ణి అతిగా మతి చెడ ప్యారే హజారు చేస్తే బేజారే తీరేటి మొక్కుల్లోన ప్రేమించే హక్కుల్లోన పిచ్చో వెర్రో గిచ్చో గిల్లో అదా మరదా సరదా తీర్చేయన్న ఇట్ట నిట్ట పైకిట్ట వచ్చేయన్న సొట్టబడ్డ బుగ్గ మీద చిట్టి చీమ కుట్టినట్టు గట్టి ముద్దు పెట్టుకోనా అదే మరదే అల్లదే ఇచ్చేయన్నా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ మా వాళ్ళందరూ దీనికి అర్థం ఏమిటో తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కట్టిన మీకైనా దీనికి అర్థం ఏమిటో తెలుసో లేదోనని తెలుసుకోవడానికి వచ్చాను. అగ్ని సాక్షిగా మనస్సాక్షిగా ముగ్గురు దేవతల సాక్షిగా దాని అర్థం తెలుసుకునే నేను మెళ్ళో తలగట్టాను. ఏ శాస్త్రం కాదన్నా ఏ శాస్త్రి వద్దన్నా నేను నీకు భర్తని. మరి ఆ మొక్క తెలిసినవి కోడల పిల్లని ఈదులో నిలబెట్టి మాట్లాడతావు రా లోపల రమ్మను. అది కుడికాలు పెట్టక్కలేదు ఎడకాలు పెట్టక్కలేదు. నువ్వు అదేట్రా మొదటి పాలకు ముల్లోకి వచ్చిన పిల్లని రావద్దంటావు నువ్వు రా అమ్మా. అది నా భార్య, నేను వద్దన్నాక మీరు పిలిచినాది రాదు. నా మాట అంటే నాకు వేదవాకు చూడు. రావద్దనా? ఎందుకు వచ్చావు? వాళ్ళు మన పెద్దవాళ్ళు, వాళ్ళు పిలిచాక రాకుండా ఎలా ఉంటానండి. అత్తయ్య మావయ్యల మాటని గౌరవించాలి కదా. అత్తయ్య మావయ్య రెండు తప్పకరా వచ్చినా కొల్లయి వచ్చినా కొల్లయి ఎంత ముద్దుగా పిలిచావమ్మా. ఎన్నామంటే ఎన్నామంటే పంతులు గారి పిల్ల మన ఏమని పిలిచిందా? రామరా ఇక్కడెందుకు గదిలోకి తీసుకెళ్లి మచ్చ మీద కూర్చోబెట్టి పళ్ళు పాలు పెట్టు ఏకంగా శోభనం చేసేసుకుంటాం. అలాగే సిగ్గు లేకపోతే సరే. ఏ పైకి శోభనం అంటున్నారు. శోభనం లేదు బారసా లేదు మర్యాదగా బయటకెళ్ళు. ఇంటికి వచ్చాక మా నాన్న ఇంట్లో అడుగు పెట్టినవరు. అదంతా నాకు అనవసరం. అదేట్రా అక్కడికి వెళ్తే ఆయన బొమ్మని ఇక్కడికి వస్తే నువ్వు బొమ్మని ఆ పిల్ల ఎక్కడో పోద్దే నువ్వు ఎక్కడే ఉండమ్మా. అయితే నేను పోతాను. మీకోసం నేనొస్తే మీరు వెళ్ళిపోతానంటారు ఏమిటండి? కూతురు కన్నా కులానికి విలువిచ్చే నీ తండ్రి కళ్ళు తెరిచి నేను నా దగ్గరికి పంపించిన రోజే నువ్వు నా ఇంటికి రావాలి. అప్పుడే మనం కలిసేది. సరే, మీ భార్యగా మీ మాట వినడం నా ధర్మం. నేనే వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళావు? మా ఇంటికి. ఈ ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు ఎక్కడిది? ప్రతి ఆడదానికి రెండిళ్ళు ఉంటాయి, ఒకటి పుట్టినిల్లు రెండు మెట్టినిల్లు. అది పెళ్ళైన వాళ్ళకి. పెళ్లి కాందే ఈ మంగళసూత్రం నాకెలా వచ్చింది? నా భర్త కడితేనేగా. భర్త ఎవడైనా భర్త? భర్త పేరు చెప్పడం భారత స్త్రీ సంప్రదాయం కాదు. అయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడి పేరు అప్పుడే మర్చిపోతే ఎలా? భవానీ, నీ నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తావా? నీ భర్తకి ఎదురు సమాధానం చెప్తేనే నీకింత పౌరుషం వచ్చింది. నా భర్తని నా భర్త కాదని ఆయన అనరాని మాటలని అవమానిస్తే నాకెంత పౌరుషం రావాలి అంత తప్పు నేనేం చేయలేదు ఈ అగ్రహారం దాటి ఆ ఫ్యాక్టరీ అడుగుపెట్టడం తప్పు కదా ఆ ఇంటి కోడలుగా నా అత్త మామల దగ్గర కలడం తప్పేలా అవుతుంది ఆ కులం తక్కువ వాళ్ళని అత్త మామ అని పిలవడానికి నీకు సిగ్గుగా లేదు కన్న వాళ్ళని అమ్మ నాన్న అని పిలుస్తున్నప్పుడు కట్టుకున్న వాడి తల్లిదండ్రుల్ని అత్త మామలని పిలవడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి ఏంటి మాటకి మాట చెప్పే ఆగు ఆడపిల్ల మీద చేయెత్తుతావా అది నా కూతురు దాన్ని శిక్షించే హక్కు నాకుంది అనవసరంగా జోక్యం చేసుకొని మీ పెద్దరికాన్ని పాడు చేసుకోకండి మీ కన్న తండ్రికి మీరిచ్చిన సమాధానమే నా కన్న తండ్రికి నేను ఇస్తున్నాను మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి భవాని నీతో ఏమిటి ఇంట్లోకి పద మాట్లాడుకుందాం ఆహా బాగుందండి చాలా బాగుంది చూశారా అవధాని గారు ఈయనేమో లోపలికి రా అంటాడు ఆయనేమో ఇక్కడే ఆగు అంటాడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఎంత గొప్ప నాటకం ఆడుతున్నారో గమనించారా ఇవాళ కూతుర్ని లోపలికి రానిస్తారు రేపు అల్లుండి అయిందేదో అయిపోయింది వచ్చే వచ్చాయి అంటారు వచ్చే వచ్చాయంటే మనం చూస్తూ ఊరుకుంటాం నువ్వు నేను అయితే చూస్తూ ఊరుకుంటావు రా అగ్రహారం పెద్దలు ఎందుకు ఊరుకుంటారు శిష్ట సాంప్రదాయమైన కుటుంబంలో దుష్ట సాంప్రదాయం మొదలైందన్నమాట ఏమిటయ్యా దుష్ట సాంప్రదాయం ఇష్టమైన మగాడి చేత తాళి కట్టించుకోవడం ఆ తాళి కట్టిన భర్త దగ్గరికి వెళ్ళడం దుష్ట సాంప్రదాయమా ఖచ్చితంగా ఏమండి అవధాని గారు మీరు చెప్పండి ఈ భవానీ చేసిన పని రేపు మీ కూతురే చేస్తే మీరు ఊరుకుంటారా చచ్చే ఊరుకోను ఒకవేళ అదే జరిగితే అది చచ్చిందనుకుని దాన్ని నెత్తిన నీళ్లు కుమ్మరించి తిలోదకాలు అవుతాను గాని కులాన్ని మాత్రం భ్రష్టు పట్టించను రాజేశ్వరి బిందెతో నీళ్లు తీసుకురా చచ్చిపోయిన మన కూతురికి శవస్నానం చేయిద్దాం రాజేశ్వరి ఏమిటిది తండ్రి వాడికి బుద్ధి లేదు తల్లివి నీకైనా ఉండదు వాడి నీళ్ళు తమనగానే తేవడమేనా క్షమించండి భర్త ఆజ్ఞని పాటించడం భారీగా నా విధి మీరేవి ఆలోచించకండి ఎప్పుడైతే అది మీ మాట కాదని ఆ ఇంట్లో అడిగిపెట్టిందో అప్పుడే దానికి మనకి రుణం తీరిపోయింది తీసుకోండి ఆచారాన్ని నా వంశ ప్రతిష్టని నాశనం చేసిన నా కూతురు ఈ క్షణం నుంచి చచ్చిపోయింది గారు 11వ రోజున కర్మకి ఏర్పాట్లు చేయండి అడిగుట్టలతో కన్న కూతుర్ని తగిలేయడానికి ఆ అమ్మ నాన్నకి మనసులో ఒప్పింది నువ్వేం దిగులు పడకన్నా ఇక్కడ సుఖంగా ఉండు ఇప్పటిదాకా ఈ ఇల్లు నాది ఇవాళ నుంచి ఈ ఇల్లు నీది ఇదిగోనా మా మంచం పాత్రలు ఇది కొత్త చోటని గాని మేము కొత్త మనుషులం గాని అనుకోవద్దు మేమంతా నీకు అన్నదమ్ములాటలో నీకేం కావాల్సి వచ్చినా మోమాటం లేకుండా అడుగు నిమిషంలో తెచ్చిపెట్టేస్తాం అయ్యో ఏంటమ్మా ఎడుతున్నావు అమ్మ నాన్న వదిలేసి వచ్చినందుకు బాధగా ఉందా వాళ్ళింటి నుంచి పంపించేశాక నేను ఒంటరిదాన్ని అనుకున్నాను కానీ ఇక్కడ అమ్మ నాన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు మీరంతా ఇంత ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అమ్మా మాకు ఇప్పుడే తెలిసింది ఏంటమ్మా ఈ దారుణం నా పెళ్లికి వాళ్ళిచ్చిన కానుక పోర్లమ్మా వాళ్ళకి అక్కర్లేకపోతే అయిన వాళ్ళ మేమున్నాం నీకేటి భయం లేదు రామని ఇంటికి వద్దయ్యా నేను ఇంట్లో ఉంటాను అదేటమ్మా పుట్టింటాడు పంపితే అత్తింటికి రావాలి కానీ ఎదురింట్లో ఉంటానంటావేటి నా ఇల్లే నీ పుట్టిల్లు అనుకోరా అమ్మా ఆయన నన్ను భారీగా అంగీకరించే వరకు నీ కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టలేను అమ్మా ఆకలేస్తుంది అన్నం వడ్డించు ఈ ఆలు అన్నం వండలేదు రాయ్యా కోడల పిల్లల ఇంట్లో పాలు పొంగించినట్టు కదా మీ ఇంట్లో పొయ్యి అంటించి నాకు ఇల్లేదు బొవ్వకు మా ఇంటికి రండి అని పొట్టట్టింది బాగోదని మీ అయ్యా నేను అక్కడే తినేసి వచ్చాను అమ్మగాను రే కోడలు వంట చేసింది సోపరం ఆ పుదారమైతే కరివేపాకు కూడా తినేయాలనిపించింది వంట ఎంత బాగా చేసిందంటే కాపురం ఇంకెంత బాగా చేస్తుందో మరే ఊరేపిగా ఏడిగా ఉంది నువ్వు కూడా వెళ్ళి 2 మొత్తలు తినేసి వచ్చి నాకొద్దు నీకు చేయికెళ్ళి బాక్వా ఎలా చేస్తాను ఆ పిల్లని ముట్టుకొని ప్రమాణం చేశాను కదా ఆ పిల్లని ముట్టుకోనన్నావు గానీ ఆ పిల్ల నేను వన్నం ముట్టుకోవడం లేదుగా మొగుడు కట్టినాక తినాలని పొద్దు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా నీకోసం ఎదురు చూస్తుంది ఎలరా అయ్యా ఆ అమ్మాయి సంగతి నీకు తెలియదే బాబు పెళ్లికి ముద్దులు పెట్టేసుకుంది ఇప్పుడు మళ్ళీ వెళితే ఏదో గొడవ చేసేస్తుంది పొత్తు గారి పిల్ల పవర్ఫుల్ అనమాట నువ్వు వెళ్ళిపోతే ఆ పిల్ల పొత్తు పడుకుంటుందిరా అయ్యా అయితే మీరిద్దరూ వచ్చి ఆ గుమ్మం దగ్గర కూర్చోండి సరే బాధ నాకు అన్నం పెట్టు మిమ్మల్ని వీధిలో నిలబెట్టి అన్నం పెడితే చూసేవాళ్ళు ముష్టోడు అనుకుంటారు లోపలికి రండి మీరిద్దరు ఇక్కడే ఉండండి ఏడా వచ్చేస్తున్నా కొంప తీసి లోనడుకుంటావా లేదు ఇల్లుకి పెంకుల మీద పడుకుంటాను ఏంటా ఎటకారం లేకపోతే ఇంట్లో పడుకోక ఎక్కడ పడుకుంటాను అది కదా ఇలా మా పెళ్లి రోజురా నేను మీ అమ్మ లోనడుకుంటాం पड़को राये पड़को पैके तोंगी चूसेदी मोगड़ इंट्लो लेडू आड़ता ఎవరవడు పొడిచేస్తాను సంపేస్తాను మీకు అక్కలు చెల్లెలు లేరా వాళ్ళు పడుకున్నప్పుడు నేను వచ్చి చూస్తే మీకేలా ఉంటుంది చాలా అసహ్యంగా ఉంటుంది చూడకండి నేను ఎందుకు చూస్తాను ఏదో మాట వరుసకున్నాను రేయ్ మీకు దమ్ము ఉంటే మీరు మగవాళ్ళైతే నా ఎదురుగా రండిరా బ్రాహ్మణ పిల్ల ఎర్రగా బుర్రగా ఎప్పుగా ఉందని గొడక్కి చూస్తారా ఇది నా పళ్ళారా దీన్ని ఎవరైనా చూశారంటే సంపేస్తాను ఇదేంటమ్మా ఇంకా రెడీ అవ్వకుండా ఎలాగే కూర్చున్నావు ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్ కలని చెప్పానుగా వెళ్ళారు నా ఆపరేషన్ చేయించుకోను నా బతకాలం లేదు అమ్మా అవునరా ఎవర్ కోసం బతకాలి ఎందుకోసం బతకాలి కోడలతో నువ్వు కాపురం చేయకుండా ఉంటే కళ్ళారా చూసి ఆనందించడానిక ఎందుకట్టల కాలిపోతాం మీరిద్దరూ వంటర బతుకులు బతుకుతుంటే అది చూసి సంతోషంగా బతకమంటావా నువ్వు నీ పెళ్ళం సుఖంగా ఉంటే చూడాలని మానవున్నో మానవరాలను భోజనేసి తిరగాలని అందుకోసం బతకాలని ఆశపడ్డాను ఆశపడినప్పుడు బతకడం ఎందుకురా ఒక్కగానొక్క బిడ్డవి నువ్వు చేసిన తప్పు గొప్ప ఓ గొప్ప ఇంటి పిల్ల మంచి మనసున్న పిల్ల మన ఇంటి కోడలుగా వచ్చింది కానీ లాభం తన అక్కడ నువ్వు ఇక్కడ తన్ని బాధపడతా నువ్వు బాధపడుతున్నావు మీ ఇద్దరు బాధ చూస్తూ మేము బతికేదానికంటే సావటం మేలు అసలు పిల్లని కాకుండా ఇంకో పిల్లని చేసుకుని ఉంటే ఈ పాటికి నువ్వు తండ్రివి నేను తాతను అయ్యి అందరూ సంతోషంగా ఉండేవాళ్ళం వచ్చే దేవీ నవరాత్రులకి గాయత్రి యజ్ఞం జరిపిస్తే అగ్రహారానికి అరిష్టాలు రాకుండా ఉంటాయి ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు నేను మీ కూతురుగా రాలేదు కళ్ళు కొండే కోడలుగా వచ్చాను ఎవరి కోసం న్యాయం కోసం నీకు అన్యాయం చేసింది ఎవరు ఆలయ ధర్మకర్త ఈ అగ్రహారం పెద్ద పరమేశ్వర శాస్త్రి అయిన మీరు నేను చేసిన నేరం ఏమిటి నేరస్తుడు న్యాయమూర్తి స్థానంలో కూర్చొని ప్రశ్నించకూడదు నేరస్తుడి స్థానంలో నిలబడితే చెప్తాను నేను తీర్పు చెప్పేటప్పుడు ముద్దాయి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు కూడా నా పట్ల అలాగే ప్రవర్తించి తీర్పు చెప్పండి అందరికీ తీర్పు చెప్పే మీరు ముద్దాయిలా ఇలా ఇది భగవంతుడి తీర్పు కానివ్వండి పరమేశ్వర శాస్త్రి గారి పట్ల ఆరోపించిన నేరమేమిటి పెళ్ళైన భార్యాభర్తల్ని కలిసి ఉండకూడదని శాసించడం అది నా కూతురు బ్రతికున్నప్పటి మాట అదే చచ్చిపోయాక ఆ భార్యాభర్తలు ఎలా చస్తే నాకేమిటి కూతురు లేదని ఈ తండ్రి గారు అనుకుంటున్నారేమో గాని మావగారు లేరని అల్లుడు గారు అనుకోవడం లేదు అందుకే ఈయన మాటకి ఆయన కట్టుబడి ఉన్నారు అది వాడి కర్మ కర్మ ఎవరిదైనా అనుభవిస్తున్నది మా అత్తమావలం వంశధారకుడు ఉండి వంశం అంతరించిపోవడం వాళ్ళు భరించలేకపోతున్నారు దానికి నేనేం చేయను కూతురుగా నన్ను మీరు చంపుకున్నా భార్యగా ఆయనకి నేను బ్రతికే ఉన్నాను ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పుడు నా భర్త మీకు ఇచ్చిన మాట కోసం నాతో కాపురం చేయకుండా తన వంశానికి వారసుడు లేకుండా చేసుకుంటున్నారు అది మీ కుటుంబ వ్యవహారం నాకు సంబంధం లేదు ఉంది నన్ను పెళ్ళాన్ని చేసి ఆయనకి బిడ్డల్ని కనకుండా చేసింది మీరు నన్ను ఇంటి కోడలుగా భారీగా పనికి రాకుండా చేసి ఆ కుటుంబానికి అన్యాయం చేసింది మీరు మీరు చేసిన అన్యాయానికి తిరిగి న్యాయం చేయాలి దానికి ఆయన ఏం చేయాలి నాతో కాపురం చేయమని నేను నా భర్తకి చెప్పాలి ఏ సంబంధం ఉందని చెప్పాలి కన్నందుకు కన్యాదానం చేసినందుకు చచ్చిన వాళ్ళ మీద బ్రతికున్న వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు అయితే వీటి మీద సంతకం పెట్టండి ఏమిటిది ఏముంది ఆడపిల్ల కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని చట్టం పెట్టారు కదా శాస్త్రి గారి ఆస్తిలో తనకి వాటా కావాలని వీరు నామా రాయించుకొచ్చి ఉంటుంది చూడండి మా అత్తామావుల వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఆడదానే కానీ ఆస్తి కోసం ఆశపడే దరిద్రపుదాని కాదు అయితే అదేమిటి మీరే చదివి చెప్పండి పరమేశ్వర శాస్త్రి గారి ఏకైక పుత్రికనైనా నేను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నా భర్త నాతో కాపురం చెయ్యనందున చెయ్యమని చెప్పడానికి నా తండ్రి గారు ఇష్టపడనందున నా వల్ల నా భర్త వంశం అంతరించిపోకుండా ఉండటం కోసం నేను నా తండ్రి కలిసి నా భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం సంతకం పెట్టమనండి భవానీ నీకేమన్నా మతిపోయిందా మొగుడికి రెండో పెళ్లి చేస్తావా మొదటి పెళ్ళాంతో కాపురం చేయకూడదు అనుకున్నప్పుడు రెండో పెళ్లి చేయడం తప్పే ఈ వంశంలో ఇంతవరకు ఏ భార్య చేయింది నువ్వు చేస్తున్నావు మన వంశంలో కూతురుతో కాపురం చేయకూడదని ఏ తండ్రి అయినా ఏ అల్లుడికైనా చెప్పాడా मन कुटुंब समस्या कादु कोडल समस्या इक्कड़ फिटिंग अक्कड़ चंद्रंगाडिकी मरो पेल्लि अयिपोतुंदी अप्पुडु वाडु मुट्टुकोनी भवानीनी ना कोडल्नि चेसुकोवच्चु चेप्ता अय्या वर्ण संकरं चेयकुंडा ई पत्रं मीद संतकं चेयंडी सभाष परमेश्वर शास्त्री सभाष पुराणाల్లో ఎందరో రాక్షసులు ఉన్నారు గాని కన్న కూతురు జీవితాన్ని కాలరాసే నీలాంటి నరరూప రాక్షసుల్ని ఎక్కడ చూడలేదు నీలాంటి దౌర్భాగ్యుణ్ణి కన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను రాజేశ్వరి వెళ్ళి ఓ బిందె నీళ్లు పట్టుకురా వీడి నెత్తిన గుమ్మరించి నా కొడుకు కాదనుకుంటా ఏమ్మా నీ పసుపు కుంకాలు అనేసరికి అంత బాధేసిందా మరి వీడి దీని నెత్తిన నీళ్లు గుమ్మరిస్తుంటే దాని మొగుడు ఎంత బాధపడ్డాడో ఒక్కసారన్నా ఆలోచించాడా నీ మొగుడు తండ్రిగా బాధ ఏమిటో తెలియజేస్తాను వెళ్ళి నీళ్లు తీసుకురా వద్దు తాతయ్య నువ్వు ఆ పని చేస్తే నేను నీ కళ్ళ ముందే చచ్చిపోతాను ఏటి ఆశ బాగున్నానా నారాయణ సినిమాలో నాగోళ్ళ ఏటిదంతా మన ఎంకుడు గారి పాదరు వాళ్ళ అబ్బాయిని కాదని మన పేటకు వచ్చేసారు కదా వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెరులో తానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసా అన్నట్టుగా నువ్వు కూడా సబ్బెట్టి తానం చేసి కొంత పసుపు ముఖానికి రాసుకుని మన పెళ్లి చీర కట్టుకో ఇవాళ నుంచి మనం కూడా బ్రాహ్మణుల కిందే లెక్క అన్నట్టు వంట ఏం చేసా చింతకాయలే వండుదామని పెట్ట పరుగులు తెచ్చాను కొట్టానంటే రెమ్మ తిరిగిపోతాయి లేకపోతే ఆయన అక్కడ ఎట్టుకుని ఇక్కడ నీ సొండుతావా ఇవాళ నుంచి ఆరేం తింటే మనం కూడా అదే తినాలా మామిడికాయ పప్పును సెంచగురు పచ్చడి చేయి నేను వెళ్ళారు భోజనాన్ని పిలుచుకొస్తా ఆరు మన ఇంట్లో బొబ్బ ఎందుకు తింటారు కోడల పిల్లలు ఇంట్లో తింటారు కానీ వాసన చెల్లికొండ ఆరిగా పట్టింపులుంటే మన కాడికి ఎందుకు వస్తారే నువ్వు బేగా ఉండు నేను పిలుచుకొస్తా అయ్యారు అమ్మా పెద్దయ్యారమ్మా లోపల ఉన్నారు తాతయ్య ఏమిటమ్మా మావయ్య గారు పిలుస్తున్నారు మిలిటరీలో ఉంటే మిలిటరీ డ్రెస్ అగ్రహారంలో ఉంటే అగ్రహారం డ్రెస్ మెయింటైన్ చేశాను ఇప్పుడు నేను మనసున్న మంచి మనుషుల మధ్యకొచ్చాను అందుకే మనసున్న మనిషిలా మారిపోయాను మీరు గొప్ప అనుకున్నాను కానీ ఎంత గొప్ప అనుకోలేదు బాబు సరే ఏమిటి పిలిచావు తామరి పూట మా ఇంట్లో చేయి కడుక్కోవాలండి తప్పకుండాను కొండయ్య కొండయ్య ఏంటయ్యా మా ఆవిడ మీద దొంగతనం మోపి అగ్రహార పోళ్ళంతా పంచాయతీ ఎడుతున్నాడు మీ ఆవిడ మీద దొంగతనం మోపారా అవును స్వామి అది అసలే మోగది నోరిప్పి నిజం చెప్పలేదు ఏం చేస్తారేటో రైట్ సార్ నేనుండగా మీకు ఎటువంటి అన్యాయం జరగదు పదండి పెడదాం మనం అంటే బొత్తిగా లెక్కలేకుండా పోతుంది రావుగారు అటు చూడండి అటు చూడండి చిన్న టచ్ ఇచ్చేసరికి మా వాడి మొహం కెలమెక్కిన మరచంపులో ఎలా మారిపోయిందో చూసా ఆ కోపం ఈ కోపం కలిపి నా పిల్లానికి కానీ టచ్ ఇచ్చేస్తారేమోనండి బాబు ఏడ్చాళ్లే నువ్వు ధైర్యంగా పరా జరిగిందేమిటో చెప్పండి నేను నా భార్య బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచున్నాయండి ఏమిటా లోపలికి వెళ్ళి చూస్తే ఉయ్యాల పడుకున్న మా చంటాడి మెళ్ళ గొలుసు తెంపుకుని ఇది పారిపోబోతుంటే మేము పట్టుకుని కట్టేశామండి ఏమమ్మాయి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా వాళ్ళ బాబు మెళ్ళ గొలుసు నువ్వు తీసావా లేదండి ఇది అబద్ధం చెప్తుంది దొంగతనానికి కాకపోతే మా ఇంట్లోకి ఎందుకు వచ్చింది ఏమమ్మా ఎందుకు వెళ్ళావు శభాష్ కుంటివాణ్ణి పరిగెత్తమని గుడ్డివాణ్ణి చూడమని చెవిటివాణ్ణి వినమని చెప్తున్న మీ పంచాయతీ న్యాయం చాలా బాగుంది ఇక్కడ పంచాయతీ జరుగుతుంటే ఏమిటా వెటకారాలు వెటకారాలు కాదు ఈ పంచాయతీలో అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను ఏమిటది మూగవాళ్ళ భాష సైగ చేసి చెప్పడం మీరు ఆమె చేతుల్ని కట్టేసి ప్రశ్నిస్తున్నారు సమాధానం ఎలా చెప్తుంది ఏమ్మా వాళ్ళ బాబు గొలుసు తీసావా మరి వాళ్ళింట్లోకి ఎందుకెళ్ళా చెప్పింది అర్థమైందా మీ బిడ్డ ఆకలితో గుక్కి పెట్టేడుస్తుంటే మీరింట్లో లేకపోతే ఈ పిచ్చి తల్లి వెళ్ళి తన పాలు పట్టి మీ బిడ్డ ప్రాణాన్ని కాపాడు ఈ కులంగాని కులంది నా బిడ్డకు పాలు పడవేంటి ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది అబద్ధం చెప్తోంది ఇతనేమో దాన్ని వెనకేసుకొస్తున్నాడు అయితే నీ భార్యతో నేను నిజం చెప్పిస్తాను ఏమ్మా నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు ఈ మూగది నీ బిడ్డకు పాలిచ్చిందా ले गुल बिडक पालिंदी मरेंदु इंत दारुणम नेरा नी मीद मोपारु बिड मीद प्रमाणं चेशा निजं चेप्पु नेनु बयटिकि वेल्लोच्चेसरिकि ई मूगदि ना बिड्डकु पालिस्तुंदी अदि चूसि ना भर्त आमेनु कोट्टाडु चिंतलो अटुगा वेळ्तुन्न आ फिटिंग शास्त्री गारु वच्चि एमिटनि अडिगारु ई तक्कुव कुलंदि ना बिड्डकु पालिस्तुंदनि चेप्पे साटी कुलस्तुलु मम्मल्नि वेलिवेस्तारनि भयपेट्टि बिड आकली तीर्चन तल्लिनी दोषण चेसी पद मंद मुंदु निलबेट्टारु एंदुकु कुलं कुलंलोंचि वेलिवेस्तारने भयं एट्टे पसिबिड आकली मी कुलं तीर्चिंदा आकलितो आ बिड चच्चिपोते मी कुलं ब्रतिकिंचेदा इप्पुडु चेप्पंडि तप्पेवरदु पालिच्चि प्राणं कापाडिन ई मूग तल्लिदा अबद्धं चेप्पिन ई बिड तल्लिदंटुलदा అమాయకురాల్ని అన్యాయంగా ఆవేదనకు గురి చేసినందుకు ఈ పంచాయతీ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. అయ్యా భయపడి అబద్ధం చెప్పాం. మమ్మల్ని క్షమించండి. సర్లే ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పకండి. మావగారు కావాలని ఆ బిడ్డ ఆ తల్లి పాలు తాగలేదు. అంచేత ఏదైనా దోష పరిహారం చేసి ఆ బిడ్డను కూడా క్షమించండి. సర్లే పసుపు నీళ్ళు తీసురా. सर्वावस्थांगतो स्मरेत पुंडरीकाक्ष समाभ्यंतर शुचि आ चेत्तोने आ पसुपु नीडु ना भारी मीद चल्ली ईमेनु कूडा शुद्धि चेयंडि आ बिड्ड दोषं पोगొట్టి तन तल्लिदंड्रुल दग्गर तन कुटुंबंलोनू एला उंडेला चेयगलिगारो अलागे ना भार्यनु कूडा तन तल्लिदंड्रुल दग्गर तन కులస్తుల మధ్య ఉండేలా చేయి కాదనకండయ్యా ఈ సుట్టికి మా కోడల పిల్ల కూడా శుద్ధి చేసేయండి ఏమిటి ఆలోచిస్తున్నారు శాస్త్రి గారు ఊరి వాళ్ళకి ఒక న్యాయం తనకో న్యాయం ఉండకూడదు తలండి అది ఎలా కుదురుతుందండి ఆ శుద్ధి వేరు ఈ శుద్ధి వేరు శుద్ధి కాదు మీ బుద్ధి వేరు ఒక తప్పును ఒప్పుగా మార్చే శక్తి ఆ పశువులకు ఉన్నప్పుడు ఆ పశువుని వేల మీద తలమనండి అన్య కులస్తురాల దగ్గర పాలు తాగిన ఆ బిడ్డ బ్రాహ్మణ కులంలో ఉండడానికి వీల్లేదు వెంటనే ఆ బిడ్డని అనాథాశ్రమంలో చేర్పించాలి అయ్యా అయ్యా నా బిడ్డ నాకు దూరం చేయకండి నా బిడ్డ లేకుండా నేను బతకలేను ఈ పంచాయతీ పెద్దగా నేను ఇచ్చిన తీర్పు మీరు అమలు చేయండి లేదా మిమ్మల్ని వెలివేయాల్సి ఉంటుంది ఆహా ఎంత విశాలమైన హృదయం ఉంది మీది మీ కూతుర్ని మీ దగ్గరికి తీసుకుంటారని విడదీసిన భార్యాభర్తల్ని కలుపుతారని అనుకున్నాను కానీ కలిసున్న తల్లి బిడ్డల్ని విడదీస్తారనుకోలేదు వండనాలికి మందైరా అంటే వండనాలికి నోడగొట్టే బాపతం మీకు మీ తీర్పుకి ఒక నమస్కారం కులం మతం లేని అనాథల్లా మేము బతుకుతాం కానీ అమ్మ నాన్న లేని అనాథగా మా బిడ్డని మాత్రం బతకనివ్వం మా బిడ్డకు లేని బ్రాహ్మణత్వం మాకు అక్కర్లేదు తల్లి బిడ్డల్ని వేరు చేసే మీ కులాన్ని మేము బహిష్కరిస్తున్నాం ఇప్పుడే వెళ్ళిపోతున్నాం మదరే రండి బాబు మా పేటకి రండి మా ఇంట్లో ఉండండి రంకోక నీ ఒంటికి బాగా నప్పుద్ది తీసుకో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా ఎందుకేటి ఇది కట్టుకుని నా కొడుకు ఎదురెళ్ళావనుకో ఆడు కాకిలని కాలకాడ వాలిపోతాడు బాబాయ్ ఇదెంత 1200 1200 బాగా పిరిమే ఎంతలో వద్దు గాని ఓ 25-30లో చూపించు 25కి చీరా ఇల్లు దుడుచుకోవడానికా ముక్కు చీదుకోవడానికే ఏటి ఎడకరమాడుతున్నా లేకపోతే 10 రూపాయల చీరేంటమ్మా జేబురు మళ్ళా రావట్లేదు పోనీ ఓ 100లో చూపించు ఇదిగా జిగేయాలి మెరిసిపోవాలి ఏంటి మెరిసిపోయేది మీరు చీరలు కొనేసరికి నా జుట్టు మెరిసిపోతుంది నమస్కారం అమ్మా నమస్కారం బాగున్నారా బాగున్నానండి మైసూర్ సిల్క్ లో బెంగళూరు సిల్క్ లో ఏమైనా కొత్త డిజైన్లు వచ్చాయా ఆ వచ్చాయమ్మా చూపిస్తానునండి అమ్మాయి అమ్మాయి మీ అమ్మ వచ్చింది వెళ్ళి మాట్లాడు ఆవిడకి నేను చచ్చిన దాంతో లెక్క అదేటమ్మా అవునత్తయ్య ఆ రోజు వాళ్ళ ఆయన నీళ్లు తెమ్మంటే పల్లెత్తు మాట మాట్లాడకుండా పరిగెత్తుకెళ్లి నీళ్లు తెచ్చిచ్చింది ఇంకా ఆవిడ నాకు తల్లేమిటి నిజమే అలాటోళ్ళతో మాట్లాడకూడదు ఎవరిని నిన్నే నమ్మ అవునరా ముందు వచ్చిన వాళ్ళు గేసి వెనకొచ్చిన వాళ్ళు సుభిత్ర పెట్టుకో ఆకలి నువ్వు కొనవ పెట్టావు నా ప్రాణాలు ఎందుకమ్మా తీస్తావు సాసి కొట్టారంటే గోబా ఆసిపోద్ది యాదవేసలేక ముందు నాకు చూపించు చూడమ్మా మీది వందల బేరం అది వేల బేరం అయితే ఏట్రా ఏలట్టి మేము కొనలేమా నేను తలుసుకున్నానంటే కొట్టు మాత్రం కొనేస్తాను ఎక్స్క్యూజ్ మీ అమ్మా నేను వెయిట్ చేస్తాను తీసుకెళ్లి వాళ్ళకి చూపించండి థాంక్స్ అమ్మా ఇంగిలి పీసు చూసుకోండి ఈ రెండు కాకులు తీసుకోమ్మా ఇంత ఖరీదెందుకు అత్తయ్య ఉంచమ్మా నువ్వు మహాలక్ష్మిలా ఉండాలంతే ఎంతరా రెండు కలిపి 4000 సీపే పొట్టం గట్ట వస్తా ఇదిగో సేటు గారు ఈ గాజులు తాకట్టెట్టుకుని బేగి 4000 ఆకండి ఆ గాజులు ఆవిడకిచ్చేయండి ఏటి అక్కర్లేదు నువ్వు డబ్బులు దాని బట్టల కోసం మీ గాజులు తాకట్టు పెడతారా యాదవక రాజులేటి అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం అందుకే నా కూతుర్ని మీ ఇంటికి పంపించింది దాన్ని కోడలుగా కాకుండా కన్న కూతుర్లా చూసుకుంటారనే నమ్మకం ఉండబట్టే ఆ రోజు దాన్ని ఎత్తిన నీళ్లు పోస్తూ ఉంటే అడ్డు చెప్పలేదు ఆయనలో మార్పు రాదు పెళ్లి చేసి దీన్ని ఇంట్లో ఉంచుకోవడం కంటే అత్తారింటికి పంపించడమే మంచిదని ఆ రోజు కోపం నటించాను కట్టుబట్టలతో వచ్చిన నా కూతురికి అల్లుడు గారికి బట్టలు తెద్దామని నేను వచ్చింది ఇదిగో మీరు తీసుకున్న వాటికి డబ్బులు ఇచ్చేశాను తీసుకోండి పాపెట్టి దాన్ని మీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయాను క్షమించండి అమ్మా నేను అమ్మని బొమ్మని కాదు మీ వియ్యపురాల్ని ఆ గాజులు తీసుకోండి వెళదాం మా ఓడి విషయంలో పంతులు గారు ఏటన్నా మెత్తపడ్డారా మెత్తపడ్డావా ఎనప మేకులా ఇంకా గట్టిపడ్డారు మరి అలా దిగుసూపోతేలదా మడిసన్న కూతంత పట్టు ఇడుపు ఉండాలి కదా నిన్న కూడా మీ అబ్బాయి విషయం ఎత్తాను ఏటన్నారు నువ్వు చచ్చావనుకుని నేనెత్తిన కూడా నీళ్లు పోస్తానన్నారు ఇదేటమ్మిదే నీళ్లు పోయడం అంటే మా గొప్ప సరదాగా ఉన్నట్టుంది మీ పంతుల గారికి ఓ పని చేయండి ఏమిటి అమ్మా నువ్వు కూతంత ఎదరకనాడు మేము పెద్దవాళ్ళం పెద్ద పెద్ద మాటలు ఆడేసుకుంటాం ఆడుకోండి నేను పెద్ద మనిషి అయిన దాన్నే పెళ్ళైన దాన్నే నా అమ్మ నా తల్లి నువ్వు వెనకూడదు వెళ్ళమ్మా వెళ్ళండి రెండవుతుంది భోజనానికి ఇంటికి వెళ్ళరా ఈ రోజు నుంచి భోజనాలు టిఫిన్లు రాత్రులు పడక కూడా ఇక్కడే అదేంటి సరే ఇంటికెళితే చుట్టుపక్కల ఆవులు పిల్లులు కోళ్ళు తెగరిస్తున్నాయి ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని అందాల బొమ్మ బిళ్ళ పూజ అందగత్తి చేస్తుంటే మంత్రిస్తా మత్తు మల్లె పూలతో జేగంట కొట్టి వస్తా నన్ను క్రీగంట చూడు కాస్త తాలింపు సేవ చేసి పాలు తోడు పెట్టేసి జోలాలి అంట జోడు ఆకులతో సంపంగ లెట్టు కాస్తా దోర జంపండు పెట్టు కాస్త అమ్మ బాబా ఒంటి గంట लंडु लंक मीद लंगरेस्ता अम्बाई ऊगिस्ता निन्नु नीटी ऊयाला रात्रिल्डु रैप चेस्ता निन्नु रागिंगु चेसुकुंता किस्सु पार्कु चिट्ल किंद गिट्टु बाटे अब्बाई आडिस्ताने ताने तायाना नीमोजु तप्पु चेस्ता रोजु मुल्लल्ल तीनी तीस्ता अम्म बाबा कोंटि निंदा लंपलनी అగ్రహారాన్ని మన బ్రాహ్మణికాన్ని కాదని వెళ్ళిపోయారు. ఇలా రోజుకొకరు వెళ్ళిపోతే త్వరలోనే ఈ అగ్రహారం మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకే మనం ఏదో ఒకటి చేయాలి. అసలు దీనింతకి కారణం ఆ చంద్రగాడు. ముందు వాడిని లేపేస్తే ఈ విషయం తెలిస్తే వాడు ముందు నిన్ను లేపేస్తాడు. రేయ్ మనం ఏం చేసినా వాడి జోలికి వెళ్ళకుండా వాడి పేడ వదిలించుకోవాలి. అయితే ఒక కొత్త స్కీమ్ చెప్తా. మనం జైల్లో కూర్చోడానికే కాదు, ఆ చంద్రగాడిని జైలుకు పంపించడానికి, అక్కడ ఉరివేయించడానికి. ఏంటిది? ఆ ఎస్టీడీ పుత్తు పాలకుట్టికి చంద్రంగాడంటే పిచ్చి ప్రేమ. దాన్ని మనం చంపేసి ఆ చంద్రంగాడికి దానికి కనెక్షన్ ఉందని, అది పెళ్లి చేసుకోమని నిలదీస్తే దాన్ని వీడు చంపేశాడని మనం పుకారు లేవదీద్దాం. దాంతో వాడి పని క్లోజ్. ఐడియా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇంకా ఆలస్యం దేనికి? ఓ నలుగురిని పంపించి దాని చావుకి ముహూర్తం పెట్టించే. నీ ప్రాణాలు మా అగ్రహారానికి పట్టిన పీడ వదిలిపోవాలంటే నువ్వు చచ్చిపోవాలి. ఒకే ఒక్కసారి చచ్చిపోవు. రాష్ట్రుడా, నీకు ఇదేం పోయి కాలరా? నోరు మూసుకొని పోరా ముసలి నక్క. చంద్రంగారికి పాలకుట్టికి అక్రమ సంబంధం ఉంది అది తెలుసుకున్న మీ నాన్నగారు నా మనవరాలికి అన్యాయం చేస్తావా అని గట్టిగా నిలదీస్తే ఆయన బుర్ర పగలగొట్టి చంపడానికి ప్రయత్నించాట సరిగ్గా అదే సమయానికి బావాడు వెళ్లి అడ్డుపట్టడంతో తెలివిగా నేరాన్ని మావాడి మీద మోపి పోలీసుల చేత అరెస్ట్ చేయించాడు అబద్ధం పాలకుట్టిని చంపి ఆ నేరాన్ని నా మీద తోసి నన్ను ఊరి నుంచి పంపించాలని చూసింది మీకుడు ఆ విషయాన్ని స్వయంగా నీకుడికి పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు వీళ్ళంతా మీ చుట్టూనే ఉంటూ మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నం చేశారు ఆయన ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నారు తులసితీర్థం పోస్తే ఆయన తృప్తిగా కన్నుమూస్తారు ఎంత ధైర్యం నీకు శాస్త్రి గారు మీ పేటకు రమ్మంటావా నేను రమ్మంటున్నది మా పేటకు కాదు ఆయన తండ్రి దగ్గరికి కొడుకుగా రమ్మంటున్నాను ఈయన అక్కడికి రారు కావాలంటే ఆయన ఇక్కడ తీసుకురా ఆయన కదల్చకూడదని డాక్టర్లు చెప్పారు ఈయన అక్కడికి రాకూడదని మా కుల కట్టుబాట్లు చెప్తున్నాయి ఆ కులాన్ని ఈయనకి ఇచ్చింది ఆయనే ఏమండి మీరు ఆలస్యం చేయకుండా తొందరగా రండి నేను రాను ఆయన మిమ్మల్ని చూడాలని తహతహలు ఆడుతున్నారు అంతగా చూడాలనుకుంటే ఆయన్నే ఇక్కడికి తీసుకురా వెళ్ళిపోయాడు రా మనందరినీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తీసుకొచ్చాం ప్రాణాలతో కాదు శవంగా కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నప్పుడు రాని కన్నీళ్లు కనీసం కన్న తండ్రి చచ్చిపోయినప్పుడన్నా వచ్చాయి మీ తండ్రి గారు చాలా అదృష్టవంతులు అపుత్రస్య గతిర్నాస్తిని మీ శాస్త్రాలే చెప్తున్నాయి కనుక కాదనకుండా తలకొర పెట్టి మీ తండ్రికి పుణ్యగతులు కలిగించండి ఒక తక్కువ కుల స్త్రీ పాలు తాగినందుకు నా బిడ్డను నా బిడ్డ కాదని మైల పడ్డాడని నా దగ్గర ఉండడానికి వీల్లేదని తీర్పు చెప్పారు మరి మీ తండ్రి గారు ఈ అగ్రహారాన్ని కాదని ఆ పేటకెళ్ళి మకాం పెట్టి వాళ్ళ నీళ్లు తాగి వాళ్ళ తిండి తిని వాళ్ళ మధ్య తిరిగారు మరి ఆయన మైల పడ్డట్టు కాదా ఆ మైల పడ్డ తండ్రికి ఒక కుల పెద్దగా ఒక బ్రాహ్మణుడిగా ఒక కొడుగ్గా మీరు తలకొరవి ఎలా పెడతారు అని నేను అడగటానికి రాలేదు ఆ వ్యక్తికి మీరు తలపరువు పెడితే మీరు నమ్మిన ఆచారాలు సంప్రదాయాలు మైలపడతాయని మీకు గుర్తు చేయడానికి రాలేదు వాటికన్నా బంధాలు ప్రేమలు గొప్పవని ఆ తండ్రికి ఓ కొడుగ్గా మీరు తలకొరువు పెట్టడం మీ ధర్మమని చెప్పటానికి వచ్చాను ఎక్కడికి ఆయనకు తలకొరువు పెట్టడానికి అనాథ శవాలకు నేను తలకొరువు పెట్టను అన్న కొడుకు మీరు బ్రతుకుండగా ఆయన అనాథ ఎలా అవుతాడు నన్ను ఈ అగ్రహారాన్ని కాదని మీ పేటలో ఎప్పుడు అడుగు పెట్టాడో అప్పుడే నాకు ఆయన చచ్చిపోయాడు నేను మూర్ఖత్వం అంటారు కాదు వ్యక్తిత్వం అంటారు మా అగ్రహారంలో అందరిది ఒకే మాట అందరిది ఒకే న్యాయం ఇది మా కుల కట్టడి కులం కులం బ్రతుకున్న కూతుర్ని చంపుతున్నప్పుడు చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టలేనప్పుడు కడుపులోని బాధని బయటికి చెప్పుకోలేనప్పుడు ఎందుకంటే ఈ కులం ఎవరిని ఉద్ధరించడానికి ఆది శంకరాచార్యుల కంటే గొప్పవారా మీరు వివేకానందుడు రామకృష్ణ పరమహంస కంటే గొప్పవారా మీరు కందుకూరి గురుజాడ వాళ్ళందరూ బ్రహ్మలే కదా వాళ్ళు ఎవరైనా కులాల పేరుతో మనుషుల్ని విడదీసి అంటరాని వాళ్ళుగా చూడమని చెప్పారా ఆది మానవుల కులవేమిటి అసలు మానవ జాతి చరిత్రే శంకర జాతి చరిత్ర ఇంకా ఎందుకంటే కులం కులం అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు ఈ రోజుల్లో ఎవరైనా కులాల బట్టే వృత్తులు చేస్తున్నారా ల్యాండ్రీలు బార్బర్ షాపులు కిరాణా కొట్లు చెప్పుల కొట్లు బట్టల కొట్లు కళ్ళు కొట్లు ఆ కులాల వాళ్ళే పెడుతున్నారా ఇంకే కులం వాళ్ళు పెట్టడం లేదా మీరు అనుకున్నట్టు కులమే గొప్పదైతే అంటరాని తనం నేరమని ప్రభుత్వం ఎందుకు చెప్తుంది మన రాజ్యాంగం కులాన్ని మతాన్ని సమానంగా చూడమని ఎందుకు చెప్తుంది ఈశ్వర అల్లా తేరే నామ్ అని గాంధీ మహాత్ముడు ఎందుకు ప్రార్థించాడు సర్వమత సహనాన్ని కోరి అన్న నెహ్రూ గారి సిద్ధాంతాన్ని తత్వం చేస్తుంటే ఈ రోజు ఈ దేశానికి పరిస్థితి పట్టేది కాదు స్కూల్లోనూ ఉద్యోగాల్లోనూ పేరు పక్కన ఫోన్ పేరు ఉండేది కాదు. ఈ దేశానికి ప్రమాదం అంటూ ఉంటే తీవ్రవాదుల వల్ల కాదు, ఇలాంటి కులవాదుల వల్ల ఆపండి మీ ఉపన్యాసాలు. అడ్డమైన వాళ్ళ చేత నీతులు చెప్పించుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. ముందెక్కడి నుంచి నాకు సంబంధం లేని ఈ శవాన్ని తీసేయండి. మనసున్నోళ్ళకి మంచోళ్ళకి మాట చెప్తాం కానీ ఇతను మూర్ఖపోళ్ళకి ఏం చెప్తాను రా బాబా. తమరు అనుకున్నట్టుగా మా పెద్ద పంతులు గారు ఏమి దిక్కుమాలోడు కాదు, మేమందరం ఆయన బిడ్డలం. ఆయన కొడుకులేడేమో గాని ఆయన మనవరాల మౌడిగా మా చంద్ర ఉన్నాడు. రాచంద్రం తలకొరు నువ్వు పెడదు గానీ ఇస్మాయిల్ డేవిడ్ శ్రీరాములు రండి మనం తీసుకెళ్దాం. श्रीवत्सगोत्रस्य कामेश्वरास्य शर्मणः वसुरूपस्य अय्या घोरं జరిగిపోతుంది. మన అగ్రహారం అల్లకలోలమైపోతుంది. మీరు పూనుకోకపోతే మన జీవనాధారానికే ముప్పు వాటిల్లా ఉంది. ఏమైంది? మనం వాళ్ళని తక్కువ కులం వాళ్ళు అన్నామని, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు. ఇంతకాలం ఎవరినైతే మనం అంటరాని వాళ్ళుగా చూస్తున్నావో ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంటరాని తరం ఎంత దుర్మార్గమో అని. మన అగ్రహారం వాళ్ళకి ఎవరూ నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు. పాలు పెతకటానికి కానీ పాలు పోయటానికి కానీ ఎవరూ రావటం లేదు. ఆకలితో పసిపిల్లలు మలమల మాడిపోతున్నారు. కొత్త బట్టలు కుట్టడానికి కానీ పాత బట్టలు ఉతకడానికి కానీ ఎవరూ రానంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రపరచడానికి కానీ వీధులు చెమ్మడానికి కానీ ఒక్కరూ రానంటున్నారు. మా వీధిలో కుక్క తచ్చి 4 రోజులు అయింది. ఒకటే కంపు, తీసే నాథుడు లేడు. ఇంతకాలం అందరూ అన్నీ చేసి పెడుతుంటే మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది మనం తినే తిండి నుంచి, తొడిగే చెప్పులు, తాగే నీరు, చివరకు మనం ధరించే ఈ యజ్ఞోపవీతం వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి. మనం పుట్టిన దగ్గర నుంచి కాటికిపోయే వరకు మనం బతకటానికి అవసరమయ్యే వస్తువులన్నీ అన్ని కులాల వారు ఇవ్వబట్టే మన బతుకులు సాఫీగా నడుస్తున్నాయని ఇప్పుడు అర్థమైంది. ఇక మీదట మన హద్దుల్ని చెరిపేసుకొని వాళ్ళని మనతో కలిపేసుకొని ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉందాం. అందుకు వాళ్ళు ఒప్పుకోవాలంటే ఆ చంద్రాన్ని మీరు అల్లుడిగా స్వీకరించాలి. శంకర, మన కుల కట్టుబాట్ల కోసం, మన అగ్రహారం కోసం కన్న తండ్రిని కన్న కూతుర్ని కూడా వదులుకున్నాను. ఎందుకు? మన ఆచార వ్యవహారాలకు మచ్చ రాకూడదని. ఇప్పుడు కష్టం వచ్చిందని మనం స్థాయి దిగదార్చుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమంటారా? తప్పు లేదండి, మనలోనూ మన మూఢాచారంలోనూ తప్పుంది. వాటిని సరిదిద్దుకోవడం తప్పు కాదు. రండి. నా బొందిలో ప్రాణం ఉండగా నేను నమ్మిన సిద్ధాంతాల్ని మార్చుకోలేదు. నేను అక్కడికి రాను. అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని మేము వెలివేస్తున్నాం. మేమంతా అక్కడికి వెళ్తున్నాం. పదండి. ఏమండి, ఆలయ ధర్మకర్తగా, అగ్రహారం పెద్దగా, వేద వేదాంగాలు చదువుకున్న పండితుడుగా కాకుండా ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా ఒక్క క్షణం ఆలోచించండి. కన్న తండ్రిని కాదన్నారు, కడుపును పుట్టిన కూతుర్ని వదులుకున్నారు, ఇప్పుడు ఈ అగ్రహారాన్ని దూరం చేసుకున్నారు. ఇంతమందిని ఎందుకు, ఎవరి కోసం వదులుకుంటున్నారు? పరమేశ్వర శాస్త్రి భార్యగా అడుగుతున్నావా? ఆయన భార్య మూకదండి. నా కూతురికి తల్లిగా, ఓ మావగారికి కోడలుగా అడుగుతున్నాను. అయితే భర్తగా సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? మీ కూతురు మీకు పుట్టలేదా? మీ తండ్రికి మీరు పుట్టలేదా? అసలు చేసిన తప్పేంటండి? చంద్రం చేత తాళి కట్టించుకోవడగా? కట్టించే ముందు కనబడని కులం కట్టిన తర్వాత అడ్డం వచ్చిందా? అయినా అదేమైనా కుష్ఠా, బొల్లా, క్యాన్సరా? ఇంత భయంకరంగా అసహించుకోవడానికి, ద్వేషించడానికి కన్న తండ్రిగా ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? దాని మీద మీ మాట చెల్లుబడి కావాలా? నేనేం దాన్ని చెట్టు మీద నుంచి తెంపుకు రాలేదండి. 9 మాసాలు మోసి కని 20 ఏళ్ళు పెంచారు. అది ఇప్పుడు పెళ్ళైనట్టో కానట్టో, మొగుడున్నట్టో లేనట్టో, బతికినట్టో చచ్చినట్టో తెలియక జీవోత్సవంలో బతుకుతుంది. దాన్ని అలా చూస్తూ ఈ కన్న తల్లి ఎన్నాలని ఊరుకుంటుంది? ఏమండి, దాని జీవితాన్ని అలా కాల్చమని ఏ ధర్మం, ఏ శాస్త్రం చెప్పిందండి మీకు? మీకు జన్మనిచ్చిన తండ్రి ఆ గూడెంలో ఉన్నాడని, మైలు పడ్డాడని ఆయనకు తలకొరి పెట్టలేదు. మీరనుకునే ఆ మైలు ఎలా ఉంటుందండి? తాకితే చేతులు అంటుకుని కాలిపోతాయా? అయితే ఆ గూడెం వాళ్ళందరూ ఆయన తాకారు కదా, వాళ్ళు మైలు పడ్డారా, కాలిపోయారా? వాళ్ళకి లేని మైలు మనకి ఎందుకండి? ఇప్పటి వరకు నాకు కూతురు తండ్రి మాత్రమే లేదు. ఈ క్షణం నుంచి భార్య కూడా లేదు. ఏమండి, అనుబంధం ఆప్యాయతల కంటే మీకు ఆచారాలు కట్టుబాట్లే ముఖ్యమా? అవునంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? తాళి కట్టించుకున్న నేరానికి ఊపిరున్నంత వరకు పరమేశ్వర శాస్త్రి గారి భార్యగా మీ ఆచారాలకు బానిసగా చచ్చినట్టు ఇంట్లోనే పడి ఉంటాను. ప్రాణాలతో మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోను. ఏంటిది ఈ అగ్రహారపులందరూ కట్టకట్టును మన పేటకు వస్తున్నారు ఏమో మరి. చంద్రం, మమ్మల్ని క్షమించు, మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇక నుంచి మనమంతా కులమత భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి బతుకుదాం. అదేం కుదరదు. మా అవసరం ఏంటో తెలిసొచ్చాక కాళ్ళ బేరానికి వచ్చారు. వీళ్ళ మాటలు నమ్మి చేతులు కలప. చంద్రం, ఎంతకాలం మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూశారు. మేము మీ కొంపలకు వస్తే మైలుపడిపోతాం అన్నారు. ఇప్పుడు మీరు అందరు కలిసి మా పేటకు వచ్చి మా పేట మొత్తాన్ని మైలు చేశారు. అర్జెంట్ గా ఎన్ని చెల్లిపండి, లేకపోతే మా గీత కత్తులకి గడ్డం కత్తులకి పనులు చెప్పాల్సి వస్తాయి. మీరు చెప్పినట్లు విరవేస్తే రేపు చెల్లి పెళ్లి చేస్తారు. నీ కొడుకు బారసాలు ఎవరు జరిపిస్తారు? చనిపోయిన మీ నాన్నకు తద్దునాలు ఎవరు పెట్టిస్తారు? ఏది మంచో ఏది చెడు, ఏ దోషానికి ఏ శాంతులు చేసుకోవాలో, ఏ పాపానికి ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఎవరు చెప్తారు? మీరు వాళ్ళకు మన అవసరం ఎంత ఉందో మనకి వాళ్ళ అవసరం కూడా అంతే ఉంది. మనందరం కలిసి ఒకరి అవసరాలు ఒకరు తెచ్చుకుంటేనే మనందరం సుఖంగా ఉండగలుగుతాం. ఓ కులం ఎక్కువ ఓ కులం తక్కువ కాదని, వీళ్ళలో మార్పు రావాలని సాంఘిక పరిష్కారం చేశారు. కానీ కట్టగట్టి వీళ్ళు కట్టబెట్టాలి కాదు. రండి, అందరం కలిసికట్టుగా ఆనందంగా మనుషుల్లో జీవితాం. కలుసుకోండి. మీరు కోరుకునేది మీరు మార్పుడి, మీ సావరి కాదు. మీరు చేసింది ఇంకా తప్పనుకుంటే మీరు బతకండి, నాకు శుచివేయండి. మీరు చదివిన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు నేను చదివాను. వాటిలో ఎక్కడ బ్రాహ్మణులు, దళితులు, అంటాను అంటూ ఎవరైనా మనిషి మాత్రమే ఉన్నారు. మనిషి మనిషిగా బతికేందుకు, మనిషి మనిషిని బ్రతికించేందుకు ఏం చేయాలో అది మాత్రమే ఉంది. ఇంతకాలం మీరు సర్వం తెలిసిన జ్ఞానిని, పండితుడే అనుకున్నాను. కానే కాదు. పండితుడనే వాడు ఒక సబ్బ్రాహ్మణి ఎంత గౌరవిస్తాడో, ఒక కుక్కనే కుక్క మాంసుకునే వాడిని అంతే గౌరవిస్తాడని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మర్చిపోయారా? క్షత్రియ కులస్థులైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారినప్పుడు ఎందుకు చేతులు కట్టు కూర్చున్నది మీ కులం? పెళ్లిలో భార్యాభర్తలకు అరుంధతి వశిష్ఠుల నక్షత్రాలను చూపిస్తారు. వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే ఆయన భార్య అరుంధతి హరిజనిస్తే, ఇది మీకు తెలియదా? శ్రీరాముడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు యాదవుడు, ఇద్దరు మీకన్నా తక్కువ కులస్థులు. మనుధర్మాన్ని అంత నిష్టగా పాటించే మీరు, సద్బ్రాహ్మణంలో చెప్పుకుంటున్న మీరు ఆ రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు? దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి స్వార్థంతో కులాన్ని సృష్టించి, తను సృష్టించిన దేవుడి కులాల వారిగా విభజించాడు. ఎందుకంటే కులం పేరుతో సాటి మనిషి మీద ఆధిపత్యం, అధికారం చలాయించాలనే దురహంకారంతో దాన్ని నిరాకరించాడు. ఇంతకాలం మిమ్మల్ని మార్చగలనే నమ్మకంతో ఉన్నాను. మారడం కన్నా మరణించడమే మంచిదనుకున్న మిమ్మల్ని మార్చలేని అర్థమైంది. మీ కూతురు వెళ్ళి అడగదు. మిమ్మల్ని అవమానించాలని ఇంకా మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ కఠినతాన్ని తెచ్చి ఈ ఊరిని, మీ కూతుర్ని శాశ్వతంగా పడి వెళ్ళిపోతాను. అల్లుడు, కులాభిమానంతో మానవత్వాన్ని మరిచి అంధకారంలో కొట్టుకుంటున్న నా కళ్ళు తెరిపించి, మనిషికి కులం కన్నా గుణం ముఖ్యమని, మతం కన్నా మానవత్వం ముఖ్యమని నాకు తెలియజేశాను. చేసిన పొరపాటుకి నన్ను క్షమించు. రెడీ? ఆగండి. ఇప్పుడు తీయండి. అదేమిటి అక్కడ కూర్చున్నారు? ఇలా కుర్చీలో కూర్చోండి. పర్లేదులేండి. మీరు కుర్చీలో కూర్చోబోతే మేము కిందనే పెద్దరు. ఇంకా మన మధ్య పెద్ద చిన్న ఏడు బావగారు. ఇవాళ నుంచి మన ఇద్దరం వియంకులం. ఆయన నన్ను బావగారు ఈయంకుడు అని పిలిచేస్తున్నారా? మీ నోటితోనే మామూలు కూడా అల్లుడు అని పిలవండి. ఒట్టల్లుడు అన్నాం. ఏ పనైనా అదిరే స్థాయిలో చేస్తాడు కనుక అదిరింది అల్లుడు అంటాను. మీరు కూర్చోండి. వీళ్ళిద్దరు Excuse me.